మరియు క్యాన్సర్ కారకం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇవి మీ డబ్బునే కాదు, జీవితాన్ని కూడా దోచేస్తాయి. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. Morning. What? Kalis! Hi, hello, welcome to Kalis. Hey, Kalis! Time to drop. Name ready?
చాలా లేట్ అయిపోయింది బావ, 10 నిమిషాలే ఉంది, ఎలా వెళ్తామో అర్థం కావడం లేదు. నో వరీస్. ఏంట్రా ఎప్పుడు లేదు ఈరోజు ఇంత ట్రాఫిక్ ఉంది? డ్రెస్ ఎలా బావా? డ్రెస్ నిన్న నైటే కార్లో పెట్టేశాను. అయ్యో ఫోన్లో వచ్చేస్తున్నాయి. నేను చచ్చిన ఈ ఫోన్ అటెండ్ చేయను. చెప్పాల్సిన అబద్ధాలన్నీ ఆల్రెడీ చెప్పేశాను, ఇంకా నా దగ్గర అబద్ధాలు కూడా లేవు. అయ్యో ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? 5 మినిట్స్లో అక్కడ ఉంటావు. క్యాబ్ చూస్తురుమా, ఆ రోజుల్లో లెఫ్ట్ కట్ చేయమా. ఒక్క నిమిషం ఉంది బా, తొక్కరా తొక్కు 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 తొక్కు. మ్యూజియంలో పెట్టాల్సిన షాప్ ముందు పెట్టారు. డూడ్ 2 నెలలుగా లుక్స్తోనే సరిపోతుంది, అట్లీస్ట్ పేరైనా అడగరా. ఇప్పుడు చూడు, రోజు అదేగా చేస్తున్నా. $99 మేడం. ఇదిగోండి. ఓకే. నాకు 10 రూపీస్ రీఛార్జ్ కార్డ్ ఇవ్వండి. మేడం ఒకటి చాలా? చాలు. మేడం ఏంటిది? ఓ సారీ అండి, నా దగ్గర 10 రూపాయలు చేంజ్ లేదు, అందుకే. అందుకని చాక్లెట్ ఇస్తే ఎలాగండి? మీరు కూడా చేంజ్ లేదని చాక్లెట్ ఇచ్చారు కదా, నేను తీసుకోలేదా? అది మీకు 1 రూపాయికి ఇచ్చానండి, మీరు 10 రూపాయలకి ఇస్తే ఎలా? అరే 1 రూపాయి అయితే ఏ, అది కూడా డబ్బే కదా. కానీ రూపాయి 10 రూపాయలు ఒకటేనా మేడం? ఒకటే అండి, కష్టపడి సంపాదిస్తే 1 రూపాయి అయినా 10 రూపాయలైనా ఒకటి. యాక్చువల్లీ ఈ చాక్లెట్ మీరు ఇవ్వడం కూడా ఒక బిజినెస్.
నాకు అవసరం లేకపోయినా మీరు ఇది నాకు అండగట్టేస్తున్నారు. ఎంత కాదన్న మీకు ఇందులో 20 పైసల దాకా లాభం ఉంటుంది. మీరు ఇదే విధంగా రోజుకి 100 మంది కమ్మారంటే మీకు 20 రూపాయలు లాభం. అమ్మ బాబో, ఈ లెక్కన మీకు నెలకి మేడం పొద్దున్నే ప్రాణాలు తీకండి అమ్మా, ఇదిగోండి మీ 1 రూపాయి. ఇలా చేంజ్ ఇస్తే అందరికి మంచిది. సూపర్ అమ్మాయి బావ. అమ్మాయి కదరా, వాడు అండర్టేకర్. రే, ఆ స్కూటీలో వస్తుంది కదా ఆ అమ్మాయి. ఇదే క్యాసెట్ 1 మంత్ నుంచి వస్తున్నావుగా. అప్పుడు లుక్ చూసి చెప్పా, ఇప్పుడు క్యారెక్టర్ చూసి చెప్తున్నా. వాడు దెబ్బలు తినకూడదురా. అయ్యో, మందు మంచింగు సైడ్ డిష్. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. క్యాలిస్, మనం బిల్లు మాట చూడకుండా కార్ స్వైప్ చేస్తాం కదా, తను 1 రూపాయి కోసం ఎంత ఆగ్యూ చేసిందో తెలుసా? షాప్ షాక్ అయ్యాడు. నా క్యారెక్టర్ కి కరెక్ట్ మ్యాచ్ రా. నాకెందుకు ఆ పిల్లకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనిపిస్తుంది. అయ్యా, మండుతుంది కదా, అందుకనే చెప్తున్నాను ముందు వెళ్ళి ఆ పిల్లకి ఐ లవ్ యూ అని చెప్పే. బావా, మనం బ్రేక్ఫాస్ట్ కి బావన లంచ్ కి లావని అని తిరిగే రకం ఐ లవ్ యూ అని చెప్పడానికి ఎంత భయపడుతున్నావు ఏంటి? రే, పడుకున్నావా? లేదురా, పబ్జీ ఆడుతున్నా. డిసైడ్ అయిపోయా? ఏమని, నన్ను పడుకోనకూడదానా? నువ్వు చెప్పింది కరెక్ట్రా, ఎన్ని పాటలకి వెళ్ళాం, ఎంతమంది అమ్మాయిలు చూసాం, సేమ్ బ్రాండ్. కానీ తను స్పెషల్ రా, రెండు తాడగా ఏదో మ్యాజిక్ ఉంది తనలో. ఎక్కలేదా? అందుకే ఫిక్స్ అయ్యాను రా, రేపు చెప్పేద్దాం. ఇది నిద్రలేదు మరి, చెప్పాలరా? నైట్ అంతా చాలా ప్రిపేర్ అయ్యాను రా, కనిపిస్తేనే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా గుండెల్లో గిటార్ మోగినట్టుందిరా. నాకు ఇంకెక్కడో మోగినట్టుంది. ఇవాళ డేట్ గుర్తుపెట్టుకోరా, సెంటిమెంట్ గా నా కుడి కను కూడా అదురుతుంది. అరే అరే, ఓ అవులే, ఎడ చూసి నడుపుతున్నారా? దిమాకుందా లేదా? ఏడుకెళ్ళి వస్తారా? ఇప్పుడే వీడు ఏదో అదురుతుంది అన్నాడు, అది నీకన్నా నాకు తెలియదు. ఒక్క మూత తిరుగుతున్నాడు కదా. ఈ టాయ్ బండి గుద్ది మన బండిలో అయిపోయిందా? నో స్క్రాచ్ నో డెంట్. మన ఫోన్ అమ్మయ్య, మన లక్ష్మికి ఏం కాలేదు. ఆపరా, మంచి ఛాన్స్, కనెక్ట్ అయిపోం. వెళ్ళి ప్రేమగా లేపరా. నా కిటికీ ఏం కాలేదు. హే, డోంట్ వరీ, మనకి తెలిసిన అతనే సూపర్ మెకానిక్. నా ఎందుకన్నా బండిని చూసి నవ్వుతున్నావు? అసలు ఇలాంటి దిక్కుమాలి బండి రిపేర్ చేసే అదృష్టం నాకు దక్కింది చూడు, అందుకే నవ్వుతున్నా. సూపర్ జోక్ అన్న, బండి పోజిషన్ ఏంటో చెప్పన్నా. సింపుల్ బేబీ, 10 నిమిషాలు రెడీ చేసి పంపిస్తా. అన్న, 100 పదార్లు ఇస్తాను, ఇంకో 2 గంటలు అవుతుందని చెప్పా. మనకు బండి రాత్రి ఇడి కూడా తెలిసిపోయిందా? లవ్ మ్యాటర్ అన్నా. లవ్ మ్యాటరా అన్నా? అప్పుడప్పుడు లోపల నుంచి బయటకు వస్తుంది అలాంటి లవ్. ఇదిగా బండి రెడీ కావడానికి 2 గంటలు పడుతుంది, ఏదైనా పనుండి చూసుకుని రండి. ఆల్ ది బెస్ట్ బావా. సరే అండి, మీరు రెడీ చేసి ఉంచండి, నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళేసి వచ్చి తీసుకుంటా. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, అక్కర్లేదండి. అలా ఎలా వదిలేస్తామండి? అంటే ఇదంతా మావల్లిగా, మరి మాదిగా రెస్పాన్సిబిలిటీ. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. మా వాడు దగ్గరుండి రిపేర్ చేస్తాడు, అంతే కదరా? ఇలా బుక్ చేసి వింటరా? అంతే బాబు. డబ్బులు ఖర్చు పెట్టడం, కష్టపడి సంపాదించేది 100 రూపాయలైనా 1 రూపాయైనా ఇంపార్టెంట్. ఇదే క్యాబ్ అనుకుని నాతో పాటు రండి. బాయ్ రా, నన్ను మర్చిపోవద్దు. థాంక్స్ బ్రో. బ్రో అంటే గుర్తొచ్చింది బేబే, ఇద్దరు బ్రోలు పక్క పక్కనే ఉంటారు కానీ ఎప్పటికీ కలవరు. ఎవరు బ్రో? ఐ బ్రో. యా మ్యామ్, దారిలో ఉన్నాను, నేను తెస్తున్నాను. షూర్ మ్యామ్. అయ్యో, నేను వచ్చేస్తున్నాను. ఓకే మ్యామ్. సీ, అర్జెంటా? కొంచెం ఫాస్ట్గా వెళ్ళనా? లేదు, ఏం పర్వాలేదు. మీరు నర్స్ కదా? ఫిజియోథెరపిస్ట్. ఎందుకు అడుగుతున్నారు? ఇందాక యాక్సిడెంట్ అయింది కదా, అక్కడే మా ఇల్లు. మా ఎదురింటికి అప్పుడప్పుడు మీరు వస్తుంటారు కదా, వీక్లీ వన్స్ వస్తారు, కరెక్టేనా? వస్తారు, బైక్ పార్క్ చేస్తారు, ఈ బాక్స్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు, 2-3 అవర్స్ స్పెండ్ చేసి బయటకు వస్తారు. నాకు తెలిసి ఆ ఇంట్లో ముసలావిడ ఉంటుంది, ఆవిడకేదో ట్రీట్మెంట్ చేస్తుంటారని గెస్ట్ చేశాను. ఇలా మీకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి కదా,
సో అదే అనుకున్నా. ఓ అంటే మీరు నన్ను బాగానే ఫాలో చేస్తున్నారు. అలా అని కాదు, ఎదురింట్లో ఒంటరిగా ముసలావిడ ఉంటుంది కదా, మరి ఆవిడ సేఫ్టీ చూడడంలో తప్పేముంది, అందుకే అప్పుడప్పుడు అలా గమనిస్తూ ఉంటాను. ఇంతకీ మీ జాబ్ ఏంటో చెప్పలేదు. బ్యూటీషియన్. ఓ బ్యూటీషియన్, ఇంతకీ ఏ పార్లర్? ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను, డోర్ టు డోర్ సర్వీస్. అదే బెస్ట్ అండి. ఏ బై ది వే, నేను కూడా ఫ్రీలాన్సర్ని, యాప్ డెవలపర్. మీ బ్యూటీ సర్వీస్కి ఏదైనా యాప్ కావాలంటే చెప్పండి, చేసేద్దాం. ఒకసారి మీ నంబర్ చెప్పండి. అంటే ఏదైనా బ్యూటీ సర్వీస్ కావాలంటే మీకు కాల్ చేద్దామని. సారీ, దిస్ ఇస్ లేడీస్ ఓన్లీ సర్వీస్. కంగారు పడకండి, మా ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే ఐ విల్ రిఫర్ యూ. అవును, మా ఇద్దరింట్లో మీ క్లయింట్ ఎవరు? మీరు చెప్పారు కదా ఒక బామ్మ, ఆవిడే. ఏంటండి అలా అంటున్నారు? వీక్లీ వన్స్ మ్యానిక్యూర్ పెడిక్యూర్ ఫేషియల్ వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ ఇలా అన్ని చేయించుకుంటారు. క్యాల్స్ గాడు ఆ బామ్మని ఓతేగా పొగిడేస్తుంటాడు. ఇదా సంగతి. ఇక్కడే ఇక్కడే ఇదిగోండి ఈ బిల్డింగ్. చాలా థ్యాంక్స్ అండి. నో వరీస్. ఈ వృత్తిలో పంచువాలిటీ చాలా ముఖ్యం, చెప్పిన టైంకి షార్ప్గా ఉండాలి. సో కరెక్ట్ టైంకి నన్ను డ్రాప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆ థ్యాంక్స్లో కొన్ని దాచుంచండి, మీ వర్క్ అయిపోయి వచ్చేలోగా మీ స్కూటీ మీ ముందుంటుంది. అయ్యయ్యో, మీకెందుకండి అంత శ్రమ, మళ్ళీ అంత దూరం వెళ్ళి తీసుకురావాలి. నేను తెస్తానని ఎవరు చెప్పారు? దీన్ని తోడడం కన్నా నడుచుకుని వెళ్తే ఇప్పటికి వెళ్ళిపోండేవాడిని. సిగ్నల్ దగ్గర ఆగితే ఎందుకో చాలా అందంగా అనిపిస్తుంది. అలా అన్నా లేదా ఇలా సిగ్నల్ చెప్తారు. మేడం మేడం అటు కాదు, ఇటు ఇటు ఇటు, నాకు ఇటువైపు పని. మీరు గనక హెల్ప్ చేసుకపోతే మళ్ళీ అంత దూరం వెళ్ళి చాలా సఫర్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. I'm Siddharth. Oh, sorry. Meera. I'm in love with you, Meera. Love? ఇప్పుడే కదా పరిచయం చేసుకున్నాం. ప్రేమకి పరిచయం అవసరం లేదు. మిమ్మల్ని ఫస్ట్ టైం మా ఇంటి పక్కన చూడగానే ప్రేమించేశానంతే. ఇప్పటిదాకా నాకు ఇలా జరగనే లేదు. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని చూస్తే చాలని చాలాసార్లు వెయిట్ చేశాను. ఇట్స్ లిటిల్ ఫిల్మ్ మీ రైట్ ఏనో, ఇట్స్ నాట్ లైక్ మీ. కానీ ఈ ఫీలింగ్ నాకు బాగా నచ్చింది. ఇందాక కూడా మీతో కలిసి కార్లో వస్తున్నప్పుడు సూపర్ ఫీల్. ఆ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ కావాలనిపించింది, అందుకే వెంటనే చెప్పేశాను. సడన్గా చెప్తే షాకంగానే ఉంటుంది. టేక్ యూ టైం, అది నా నంబరే, సేవ్ చేసుకోండి. అప్పుడప్పుడు కాల్ చేయొచ్చు, నేను వెయిట్ చేస్తుంటాను. సీ యూ మీరా. ఛార్జింగ్ 50% ఉంది. బావా, ఆ పిల్ల ఫోన్లో బ్యాలెన్స్ ఉందంటావా? ఇంకా ఎందుకు అమ్మాయి ఫోన్ చేయడం లేదు? బావా, నీకేం టెన్షన్ కాలేదా? టెన్షన్ దేనికి? డూడ్, ప్రపోజ్ చేసి వచ్చావు, రిప్లై వస్తుందా రాదా, యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని టెన్షన్తో నేను చచ్చిపోతున్నాను. నువ్వేంట్రా అంత కూల్గా ఉన్నావు? బావా, అంత సీన్ లేదురా, చూశాను నచ్చింది చెప్పేశా అంతే.
తనకు కూడా అదే ఫీలింగ్ ఉంటే చెప్తుందిగా, దాని గురించి టెన్షన్ పడుతూ టైం వేస్ట్ చేసుకోవడం. బావా ఫోన్ నీకే, ఏదో గోటి చికెన్. హలో, హాయ్ మీరా. నో నో నో, టెల్ మీ. అవును, ఓకే. తప్పకుండా, షో షో. ఫోనే కదా మాట్లాడింది, ఏదో లిప్ లాక్ ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అడిగితేనే చెప్తావు బావా. విషయం ఏంటో చెప్పు. మీరా కాల్ చేసిందిరా, రేపు కలవబోతున్నా, పార్క్కి రమ్మంది. పార్క్లో అయితే అందరూ ఉంటారు, పార్కింగ్ రమ్మను, అక్కడైతే ఎవరు ఉండరు. ఇది అలాంటి ప్లేస్ కాదురా, మరి చాచా నెహ్రూ పార్క్. ఏంటి బావా, పార్క్ అయ్యి తోటలకి వెళ్ళాల్సిన ఈ పార్క్ దగ్గరకు రమ్మని చెప్పారు. చుట్టూ చూడరా, అంతా స్కూల్ పిల్లలే ఉన్నారు. లుక్ ఓకేగా? సూపర్ బావా. కళ్ళు రెడ్గా ఉన్నాయా చూడు, తమన్నా లాగా తలతళ్ళాడుతున్నాయి. ఎచ్చి, సూపర్ 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 బావను మోటివేట్ చేయాలి. చూడు బావా, నువ్వేం పెద్దగా టైం స్పెండ్ చేయలేదు, చూసావు నచ్చింది, ఐ లవ్ యూ అని చెప్పావు. ఒకవేళ ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదని చెప్తే నువ్వేం ఫీల్ అవ్వకూడదు, ఓకేనా? ఈ అమ్మాయి కాబట్టి ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు బావా. పైగా ఆ అమ్మాయిని మొన్న ఎప్పుడు దగ్గర నుంచి చూశాను బావా, చపాతి పిండిలాగా గుండ్రంగా రెండు కాళ్ళు, పెద్ద ఫిగరం కాదు బావా. చపాతి నాకు తెలిసి నీ లెవెల్ అయితే కాదు, నీ లెవెల్ కాదు. Shreya, my friend. Hi, I'm Sid. Hi. Nice to meet you. Kalis. Kalis the great. In that level? Yedo okati chesi deenni dovali. Em cheyali? Dude, meeriddaru velli lopala prashanthanga maatladukondi. Memiddaram ikkada wait chestu untam. Take a time, baba. Go, 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 go. Shall we? Bah, elagaina deenni teggotteyali. సిడ్, ఒక నిమిషం బావా, ప్లీజ్ ఒక నిమిషం. చూడు బావా, ఒక అమ్మాయిని ఎన్ని రోజులు చూసాం, ఎన్ని రోజులు ఫాలో చేసాం అనేది ముఖ్యం కాదు. ఒక అమ్మాయిని చూడగానే తానే మన సోల్మేట్ అని మన మొహం అని తెలుస్తుంది. ఇప్పుడు చూడు, నీ ఫేస్ ఎంత బ్రైట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడే దగ్గర నుంచి చూసాను, సూపర్గా ఉంది బావా. ఎలాగైనా సరే సెట్ చేసుకోవాలి, ఓకేనా? జాగ్రత్త బావా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మ్యాటర్ నాకు అర్థమైంది బావా. ఓకే బావా, ఆల్ ది బెస్ట్. ఓకే బావా, నువ్వు వెళ్ళి చేస్తున్నావు కదా. ఇంకేంటి, ఎప్పుడు బుల్లెటేనా? ఆ రోజు సిగ్నల్లో కలిసాంగా, గుర్తుందా? ఆ బుల్లెట్ ఏంటి డిఫరెంట్గా? డిఫరెంట్గా ఏం లేదే, షోరూంలో ఉన్న మోడలేగా. ఓ మై గాడ్, మీలో గ్లామర్తో పాటు హ్యూమర్ కూడా ఉందండి. సరే, నెంబర్ చెప్పండి. దేనికి? గూగుల్ పేలో 100 రూపాయలు పంపిద్దామని మాట్లాడడానికి అండి. నెంబర్ చెప్పండి. సారీ, నేను అబ్బాయిలతో అంతగా మాట్లాడను. అయ్యో, నేను కూడా అబ్బాయిలతో అసలు మాట్లాడనండి. సేమ్ పించ్, చాక్లెట్ తర్వాత తీసుకుంటాను, ముందు నెంబర్ ఇవ్వండి. దువ్వి 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 నిరిగిపోతుంది ఇక్కడ. మీరే మీ బెస్ట్ ఫ్రెండే కదా. ఇప్పుడు ఎలాగో లోపలికి వెళ్ళిన లవర్స్ గా తిరిగి వస్తారు. ఆ తర్వాత ఏమంటుంది, ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్, ఐమాక్స్, గోల్కొండ, చార్మినార్, గండిపేట, దుర్గం చెరువు, ఇలా గూగుల్ మ్యాప్ మొత్తం వాళ్ళు కార్లో తిరిగేస్తే ఆ తర్వాత బైక్ మీద మీ వెనకాల ఎవరుంటారు? నేనే మీ కంపెనీ ఇవ్వాలండి. హలో హలో, టేక్ ఎ బ్రేక్. మీరా మీ ఫ్రెండ్ ప్రపోజల్ కి రెస్పాండ్ అవ్వడానికి వెళ్ళిందంతే, అది పాజిటివ్ రెస్పాన్స్ అని ఎక్సైట్ అవ్వకండి. సిడ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ఆ అమ్మాయి నో అని చెప్పడం కూడానా? అమ్మాడి అమ్మాడి అని గున్న మావాడు సాంగ్ వేసుకుంటాడు, మావాడు చూస్తేనే చాలు. హే, దిస్ టూ మచ్. ఓకే, ఒక బెట్ వేసుకుందాం. లోపల నుంచి వాళ్ళిద్దరు లవర్స్ గా తిరిగి వస్తే మీ నంబర్ నాకివ్వండి, లేదంటే నేనే మీ నంబర్ తీసుకుంటాను. ఓకే. అబ్బా, టక్కని కంప్ట్ అయిపోయింది. అర్జెంట్ గా టిక్ టాక్ వీడియో చేసి ఇన్స్టాలో షేర్ చేస్తే ఊరంతా వైరల్ అయిపోతుంది. ఏయ్, ఇప్పుడు ఏమన్నావ్?
ఏమైంది బావా? ఓకేనా? Yes! నువ్వు సూపర్ బావా. కంగ్రాట్స్ బావా, కంగ్రాట్స్. నేను ఒక అబ్బాయిని కౌగిలించుకోవడం. సార్ కార్డు పనిచేయట్లేదు. ఇది ట్రై చేయండి. ఓకే సార్. సార్ ఇది కూడా పనిచేయట్లేదు. ట్రై దిస్. ఓకే సార్. థ్యాంక్ యూ. నా డార్లింగ్, సినిమాలో చెప్పినట్టు లవ్ అంత బ్యాడ్ ఏం కాదు బావా. డేస్ ఎలా పోతున్నాయి కూడా తెలియట్లేదు. కార్లో బ్యాలెన్స్ అయిపోయింది కూడా తెలియలేదు. డిక్లైన్ అయింది. అదేంట్రా, మనం ప్రాజెక్ట్ చేసి ఎన్ని రోజులైంది తెలీదు బావా. ఒక 1 మంత్ అయి ఉంటుందా? ఓ 2 రోజులు అన్నిటికీ బ్రేక్ ఇచ్చి సీరియస్గా షాపింగ్ చేద్దామా? Wi-Fi password. భయ్యా Wi-Fi password చెప్తారా? సార్ ఈజీ కార్ట్ నుంచి మాట్లాడుతున్నా, మీకు డెలివరీ వచ్చింది. కానీ ఈ అడ్రస్కి వస్తే లాకేస్ ఉంది, ఇక్కడే వెయిట్ చేయమంటారా? సరే సార్, కాస్త త్వరగా రండి. అమౌంట్ ఎంత సార్? 92,000 సార్. 92, రైట్. హలో సార్, ఐమ్ కాలింగ్ ఫ్రమ్ బై టుడే డెలివరీ. బ్రో, ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు? సార్ మీరు ఇచ్చిన అడ్రస్ ముందే ఉన్నాను, లాకేజ్ ఉంది. అలాగే స్ట్రైట్గా వచ్చి ప్లాట్ఫామ్ గుర్తుకొని అక్కడే ఉన్నాను. ఇదిగోండి. సూపర్, డ్యామేజ్ లైన్ లేవుగా. ఎంత బ్రదర్? 88,000. హలో 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 సార్, ల్యాప్టాప్ డెలివరీ సార్? కాఫీ షాప్? అలాగే సార్, అలాగే సార్. నేను మీట్ బయట వెయిట్ చేస్తాను సార్. సార్ బయట కలెక్ట్ చేసుకుంటారా? చాలా డెలివరీస్.
పార్ట్స్ మార్చిన పాత ల్యాప్టాప్స్ అని రిటర్న్ పంపించి ఫ్రెష్ గా రీప్లేస్మెంట్ అడుగుతున్నాం. నైట్ అంతా ఫుల్ గా డౌన్లోడ్ పెట్టాను, ఏం డౌన్లోడ్ కావట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లం ఏమో చెక్ చేశారు సార్? లేదు, నెట్ కనెక్షన్ ఇంకా తీసుకోలేదు. సారీ సార్, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఏంచులంట మా విపియా, బావా రిటర్న్లో వచ్చిన ల్యాప్టాప్లు అన్నిటినీ అమ్మేస్తే ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నాకు ఐస్ క్రీమ్ కావాలి కావాలి కావాలి, ఇప్పుడే కావాలి. నో ఐస్ క్రీమ్ పప్ప, పప్ప ప్లీజ్ పప్ప. అవునన్నా, ఫ్యామిలీతోనే వెళ్తున్నాడు, కానిస్టేబుల్ కూడా లేడు, మన కురాళ్ళు రెడీగా ఉన్నారు, ఏసేమంటావా? చెప్తున్నా కదా ఐస్ క్రీమ్ వద్దని, నైట్ టైంలో నో ఐస్ క్రీమ్. మా మంచి పప్ప కదా, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ అడగను, ప్రామిస్. డాడీ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, ఓకే? నో ఐస్ క్రీమ్, సిట్. అన్నా బండి సైడ్ తీసుకుంటాడన్నా? నువ్వు కూడా సైడ్కి తీసుకోరా. What flavor you want, darling? Vanilla. Okay, I'll get it. నేను ఒక పక్క చెప్తుంటే రెండు వెనీలా ఐస్ క్రీమ్ కార్లు అలాగే సార్. రై కత్తులు దాచేయండి, దాచేయండి. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా, ఫాలో చేస్తున్నారేంటి, స్కెచ్చా? ఊరు కొత్త, ఎంతమంది వచ్చారా? ఓ వెపన్స్ కూడా. 5 నిమిషాల్లో అందరినీ లేపేస్తాను అక్కడక్క. ఇల్లు పక్కనే దమ్ముంటే రారా. మా ఇంట్లో మేము ముగ్గురే ఉంటాం, సెక్యూరిటీ కూడా లేడు. మగ్గాడవైతే టచ్ చేసి చూడరా. పోనీ వాళ్ళని డ్రాప్ చేసి 2 మినిట్స్లో వస్తాను, వెయిట్ చేస్తావా? లేదా ఐస్ క్రీమ్ తింటూ పంజాగుంట స్టేషన్ నుంచి వెహికల్ వస్తుంది, ఓకే? హలో రామ్నాథ్, అమీర్పేట్ మెట్రో స్టేషన్కి టీమ్తో ఇమీడియట్ కరండి. గాట్ యూ ఐస్ క్రీమ్ లేడీస్? ఏమైంది? ఏం లేదు, నథింగ్ టు వరీ. జోకస్ వెళ్దామా? చలో. యు వాంట్ గో ఫర్ ఎ డ్రైవ్ ఆర్ యు వాంట్ గో హోమ్? స్లీపీ? నో, లెట్స్ గో. కర్నూల్ నుంచి వచ్చారు సార్, దేవేంద్రగడ్ మనుషులు. ఇది వాడు ప్లాన్ చేసిన స్కెచ్చే సార్. అటెంప్ట్ మిస్ అయిందని తెలియగానే వాడు అబ్స్కాండ్ అయ్యాడు. వాడి ఇల్లు ఫ్యాక్టరీ మన సర్వేలెన్స్ లో ఉంది సార్. మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు, ట్రాకింగ్ లో పెట్టాం, 24 అవర్స్ లో పట్టుకుంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంటి దగ్గర ప్రొటెక్షన్కి ఎవరున్నారు సార్? గురు సార్ అండ్ టీమ్ మీ ఇంటి దగ్గరే ఉన్నారు, ఒకసారి కాల్ చేయమంటారా? వద్దు, లంచ్కి ఇంటికి వెళ్తా. ఓకే సార్, జాయిన్ మీ. ఏం రమణ, బాగున్నావా? బాగున్నాను సార్. హే, బ్యాక్ ఫ్రమ్ స్కూల్? పప్పా, నథింగ్ నథింగ్, పాప తీసుకొని కాస్త బయట. ఆ దేవేంద్ర గౌడ్ని అరెస్ట్ చేసాం సార్, వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మన సస్పెక్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ లోకల్ రౌడీలే సార్, ఈ రేంజ్ లో ఎవరు ప్లాన్ చేయరు. వాళ్ళకి ల్యాప్టాప్ అంటే ఏంటో కూడా తెలుసు. ఎస్ సార్. సార్ యా సార్, ల్యాప్టాప్ కంటిన్యూస్ గా రన్నింగ్ లోనే ఉంది. SMPS, మదర్ బోర్డ్ అన్ని పాత పార్ట్స్ కదా సార్, అందువల్ల 10 టైమ్స్ ఎక్కువగా సిస్టమ్ హీట్ అయింది సార్. బ్యాటరీ ఇన్ఫ్లేట్ అయ్యి బ్లాస్ట్ జరిగింది. పాతదా? కొన్ని 10 డేస్ కూడా అవలేదు. ఏమంటున్నారు సార్, లోపల అన్ని పాత పార్ట్స్ ఉన్నాయి? లేదు లేదు, ఇట్స్ బ్రాండ్ న్యూ, జస్ట్ లాస్ట్ వీక్ ఓపెన్ చేసాం కదా. అసలు ఇది ఎక్కడ కొన్నారు సార్? సార్, వీర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ వాట్ రియలీ హ్యాపెండ్. కానీ మా సైడ్ నుంచి మీకు విషయం క్లియర్గా చెప్పాలి సార్, ఒక ప్రోడక్ట్ అమ్మడానికి కొనడానికి మధ్య మేము ప్లాట్ఫామ్ మాత్రమే సార్. మీరు ఈసీ కార్ట్లో కొన్న ఏ వస్తువు అయినా మేము మాత్రమే అమ్మింది కాదు సార్,
వీ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. అమ్మడానికి థౌజండ్స్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు. ప్రతి డీలర్ హిస్టరీ మేము వెరిఫై చేశాకే ఆథరైజ్ చేస్తాం. మీరు ల్యాప్టాప్ కొన్నది ఎయిల్ ట్రేడర్స్. వీళ్ళ ప్రొఫైల్ నీట్గానే ఉంది. ఇన్వాయిస్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. వీ కెన్ ప్రొవైడ్ యూ దాట్. యాజ్ ఆఫ్ నౌ దట్స్ ఆల్ ఐ కెన్ డూ. సార్ సార్, ల్యాప్టాప్ గోడౌన్లోకి వచ్చి 1 మంత్ కూడా కాలేదు. 20 డేస్ ముందే ఒక కస్టమర్ దీన్ని ఆర్డర్ చేశాడు, కానీ కలర్ నచ్చలేదని వెంటనే రిటర్న్ చేశాడు సార్. కస్టమర్ డీటెయిల్స్ ఎందులో ఉన్నాయా? ఇదిగో ఇక్కడ ఉంది సార్. అమ్జద్, ఎస్ సార్, దీని సంగతి చూడు. ఓకే సార్. ఒక ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే చెక్ చేయరా? దాన్ని అలాగే ప్యాక్ చేసి ఇంకోటికి అమ్మేస్తారు కదా సార్. అసలు కారణం ఏంటో చెక్ చేస్తాం, దాన్ని బట్టే కదా ఎగ్జామిన్ చేస్తాం. ఈ కేసులో కలరే రీజన్ అని చెప్పారు, అందుకే డామేజ్, స్క్రాచెస్, వర్కింగ్ కండిషన్ మాత్రమే చెక్ చేసాం. అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మళ్ళీ ప్యాక్ చేసేసాం. ఇప్పటిదాకా ఇలాంటి సంఘటన ఇప్పుడు జరగలేదు సార్. ఏంటి సంగతి సార్? ఫోన్ స్విచ్డ్ ఆఫ్ సార్, డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పాను. డెలివరీ అడ్రస్ ఏమిచ్చారు సార్? మాది పక్కిల్లేనండి, 6 నెలలుగా ఇంటికి తాళం వేసింది. ఓనర్స్ అమెరికాలో ఉంటారు సార్. నాకు బాగా గుర్తుంది సార్, ఈ ఇల్లే సార్. డెలివరీ లోపలిచ్చావా? లేదు సార్, నేను ఫోన్ చేసినప్పుడు ఆయన బయట ఉన్నా అన్నాడు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. కాసేపు అయ్యాక ఆయన వచ్చి తీసుకెళ్లిపోయారు సార్. దేంట్లో వచ్చాడు సార్? ఏదో కాల్ టాక్సీ సార్, ఓలా అనుకుంటా. చూడ్డానికి ఎలా ఉన్నాడు? చూడ్డానికి అతను హీరోలో ఉన్నాడు సార్, ఎర్రగా, బాగా హైట్ ఉన్నాడు సార్. అమ్జద్ సార్, సీసీటీవీ కెమెరాస్ ఎవరింట్లో ఉన్నాయి కనుక్కొని నేను చెప్పిన డేట్లో చెక్ చేయి. ఓకే. కడుపు నిండా తినాలి బావా, కష్టపడేదే దానికోసం కదా. కొంచెం కారంగా ఉంది కదా? కారంగా ఉందా? నాకు మాత్రం భారంగా ఉంది. బా, బిల్ చెప్దామా? ఏమైంది, తలనొప్పిగా ఉందా? తెలిసిన వాళ్ళా? తెలిసిన వాళ్ళు అనుకున్నాను, కానీ కాదు. తెలిసిన వాళ్ళు అయితే ఏంటి? అవన్నీ అడగకూడదు బావా, అడిగిన మేడం చెప్పరు కదా. ఎంత క్లోజ్గా ఉన్నా పర్సనల్ విషయాలు మాత్రం ఓపెన్ గారు బావా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నేను అడగలేదమ్మా, వీడు అడుగుతున్నాడు, నేనేం అనలేదు. ఏ వదిలే బావా, చెప్పాలనిపిస్తే తనే చెప్తుందిగా. చెక్. ఎస్ సార్. మా నాన్న ఒక తాగుబోతు, ఏ పని చేయకుండా తాగుతూ క్లబ్లోనే ఉంటాడు. క్లబ్ అంటే డాన్స్ పార్టీస్ అలాంటివి కాదు, జూదం. ఓ రోజు ఆటలో అంతా పోగొట్టుకున్నాడు నాతో సహా. కూతుర్ని కూడా పణంగా పెట్టి ఆటలో ఓడిపోయాడు. మా నాన్నకు ఫ్రెండ్ ఉన్నాడు, 60 ఏళ్ళుంటాయి. పేకాట్లో నాన్నని ట్రాప్ చేసి నన్ను తనకిచ్చి పెళ్లి చేయమని చాలా టార్చర్ పెడుతున్నాడు. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. అతన్ని మేమేం చేయలేకపోయాం. అమ్మ తన నగలమ్మి డబ్బులిచ్చి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోమని చెప్పింది. 8 మంత్స్గా అందరికీ దూరంగా, ఎవ్వరికీ కనపడకుండా తిరుగుతున్నాను. అంతా నా తలరాత. కానీ ఇకపై ఏ టెన్షన్ ఉండదు. నువ్వే చెప్పు. ఏంటి, బిల్ పే చేసావా? ఈ రోజు నా ట్రీట్. ఏంటి సడన్ గా ట్రీట్? ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయా? ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు, కానీ ఇంతకు ముందులా భయపడనక్కర్లేదు. అర్థం కాల. జాబ్ వచ్చింది మాల్దీవ్స్ లో, డబ్ల్యూ హోటల్. ఏ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సిడ్. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ ఇద్దామని. సూపర్ న్యూస్. సర్ప్రైజ్. ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? 2 వీక్స్ లో. 2 వీక్స్? ఏంటి 2 వీక్స్ లోనా? వీసా ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్నా. నా నంబర్ కాల్ చేయవా? ఓకేరా. ఏంటి? క్యాలిస్ మాట్లాడుకో, పో పో పోవే. నిన్ను సిగ్నల్ దగ్గర చూసి వెంట పడ్డానా? నీ ఫోన్ నెంబర్ కావాలని కుక్కలని వెంట తిరిగానా? అవును. మాట్లాడుకో మాట్లాడుకో, పోవే. రే బావా, హాపీరా? పర్ఫార్మెన్స్ దరిద్రంగా ఉంది. దానికి తెలియదు కదా బావా. Damn it. శ్రే, నువ్వెక్కడికి వెళ్ళచ్చు, ఇంకేం మాట్లాడుకు, ఇక్కడ ఏదో ఒకటి చూద్దాం. ఇక్కడ జాబ్ లేదనేగా. జాబ్ లేకపోతే ఏంటి, మనమే రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం. ఎప్పటి నుంచో నా మైండ్ లో ఆ ప్లాన్ ఉంది, ఇప్పుడు ఫిక్స్ అయ్యా. లెట్స్ గో విత్ ఇట్. ఐ యామ్ ష్యూర్ ఇట్ విల్ వర్క్. సింపుల్ గా ఒక రెస్టారెంట్ విత్ ఎ బ్యూటీ స్పా. మన వల్ల అవుతుందంటావా? ఎందుకు అవదు, మీ ఇద్దరు టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఫండ్స్ కావాలంటే మేము అరేంజ్ చేస్తాం. అందరం ఒకే ప్లేస్ లో కలిసి ఉందాం లైఫ్ లాంగ్. ఈ విడిపోడాలు, దూరం అవ్వడాలు, సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఇవేవి అవుతాయి. మాకు మీ వల్ల దొరికిన ఈ లైఫే ఒక డ్రీమ్ లాంటిది. ఇప్పుడు నువ్వు చెప్పేది అంతకు మించి. మనం ఇది చేయగలమా? ప్రామిస్.
రే బావా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఏం చెప్పమంటావు బావా? ఉండనంటారు, ఊరెళ్తానంటారు, అమ్మాయిలు అస్సలు అర్థం కాదు. సారీ. సరే రైట్, ఇప్పుడేం పాటరా? సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ల్యాప్టాప్ బ్లాస్ట్ లో ఏ విధమైన ఎక్స్ప్లోజివ్స్ వాడలేదని చెప్పారు. సో పర్సనల్ వెంజెన్స్ తో చేసిన పని నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది పార్ట్స్ మార్చడం వల్ల జరిగిన యాక్సిడెంటే సార్. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాదు. ఇట్స్ ప్రొడక్ట్ ట్యాంపరింగ్. ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ క్రైమ్. ఒక 30 సెకండ్ల ముందు ఆ ల్యాప్టాప్ బ్లాస్ట్ అయ్యి ఉంటే థ్యాంక్ఫుల్లీ మన ఇంట్లో ఏమి జరగలేదు. కానీ దీన్ని అలాగే వదిలేస్తే రేపు ఎవరి ఇంట్లో అయినా జరగచ్చు. ఏదో ఒక ర్యాండమ్ అడ్రస్ ఇచ్చి ఆర్డర్ చేశాడు, కానీ ఎవరు లేని ఇంటిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వాడి కాంటాక్ట్ నంబర్ ఫేక్ ప్రూఫ్ మీద తీసుకుంది, కానీ ఆ ప్రూఫ్ వాడికి ఎలా దొరికింది? ప్రతిదీ ప్లాన్ చేసి ఆర్గనైజ్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇదేదో ఒక్క ల్యాప్టాప్ కోసం చేసిన పని అయితే కాదు. ఇట్స్ ఎ స్కామ్. ఏంటి సార్ ఇది? వాడు ఆన్లైన్లో వస్తువులు కొంటున్నాడు, పార్ట్స్ మార్చేస్తున్నాడు, దాన్ని మళ్ళీ రిటర్న్ చేసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఒక్క వెబ్సైట్లో కూడా మనం వాడిని పట్టుకోలేకపోతున్నాం. ఇండియాలో ఆన్లైన్ ట్రేడ్కి 1 ఇయర్ వర్త్ ఎంతో తెలుసా? 2 లక్షల కోట్లు. సుమారు 10 కోట్ల మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. మనం వెతికివాడు ఆ 10 కోట్లలో ఒక్కడు. వాడిది డైలీ చేయడు, ఎప్పుడో ఒకసారి అంతే. ఆర్డర్, డెలివరీ, రిటర్న్, జస్ట్ 1 వీక్ జాబ్ మాత్రమే. పక్కా సేఫ్. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కి ఇలాంటి స్కామ్ జరుగుతుందని కూడా తెలీదు. వాడిని అసలు వదిలిపెట్టకూడదు సార్. సైబర్ సెంటర్కి చెప్పి మేజర్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కి ఒక సర్క్యులర్ పంపనండి. ఓకే సార్. మన సిటీలో క్యాష్ ఆన్ డెలివరీ మోడ్ ద్వారా ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్డర్ చేసి దాన్ని ఇమీడియట్గా రిటర్న్ చేసే కస్టమర్ ఐడి డీటెయిల్స్ని కలెక్ట్ చేయమని చెప్పండి. మనకి ఒక్క లీడ్ దొరికిన చాలు. ఇంతవరకు వాడు దొరికిపోయేటట్టు ఏ తప్పు చేయలేదు, కానీ ఈసారి మాత్రం తప్పు చేసి తప్పించుకోలేడు. ఏంటి బావా, పిచ్చ హ్యాపీరా, లవ్ యూరా? నేను చెప్పిన ఐడియా బాగుందిగా. అత్తిరింది, జరిగితే ఇంకా బాగుంటుంది. జరిగితేనా? జరిగి తీరుతుంది. తనకి చాలా డబ్బులు కావాలి కదా బావా. మన దగ్గర సేవింగ్స్ అనే కాన్సెప్టే లేదు. ఉన్న డబ్బులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాం. సో వాట్, ఇప్పటి నుంచి రెడీ చేద్దాం. ఇన్ని రోజులు మనం ఏం చేసినా దొరికిపోతా ఉన్న భయం అసలు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఈ లవ్, ఫ్యూచర్, పెళ్ళి దొరికిపోతామేమో భయంగా ఉంది బావా. దొరకకుండా ఎలా ఉంటాం రా? డెఫినెట్గా దొరికిపోతాం. మన పెద్దవాళ్ళు అంటుంటారే, దొరికితే దొంగ, దొరకపోతే దొర అని. ఇట్స్ ట్రూ. ఎప్పటికీ ఒకే తప్పు చేసేవాడు దొరికిపోతాడు, కానీ కొత్త కొత్త తప్పులు చేసేవాడు ఎప్పటికీ దొరకడురా. మనం ఎక్కడి నుంచి ఆన్లైన్ షాపింగ్ చేయట్లేదు, మరింకేం చేస్తాం? బావా, ఈ రిమోట్ లాకింగ్ అన్లాకింగ్ కోసం. కార్లో ఒక సెన్సర్ ఉంటుంది, ఈ రిమోట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ రిమోట్లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీని కార్లో ఉన్న సెన్సర్ క్యాచ్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క కార్కి వేర్వేరు ఫ్రీక్వెన్సీ, వేర్వేరు సెన్సర్. దీంతో మనం ఏం చేయగలం? కార్లో ఉన్న సెన్సర్ లాంటి డివైస్ మన దగ్గర ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని మనం క్యాచ్ చేయగలం. అదేలాగా? ఒకసారి అక్కడికి వెళ్ళి నిల్చో. ఓకే. వన్, ఆ టూ, ఆ త్రీ, ఆ ఫోర్, ఆ ఫైవ్, ఆ టెన్. ఓకే. రోల్ జామ్ డివైస్ ఇప్పుడు అన్లాక్ చేయి. మన కార్కి ఉన్న రిమోట్ ఫ్రీక్వెన్సీ ఈ డివైస్తో సింక్ అయింది. దీన్ని యూజ్ చేసి మనం ఏ కార్నైనా అన్లాక్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లగ్జరీ కార్స్. బావా, కాన్సెప్ట్ కేకరా. దీంతో మనం కార్ వేసుకెళ్ళిపోవచ్చా? వేసుకెళ్ళచ్చు, కానీ 30 మినిట్స్లో దొరికిపోతాం. మరిలా? కార్లో ఉన్న ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ లేపేస్తాం. సూపర్ బావా. ఇంకా చూడు, పుచ్చుకు పుచ్చుకు అని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవుడి దేవుళ్ళు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి బావా. ఫస్ట్ దొరికే అదృష్టవంతుడు ఎవరో చూద్దాం. బావా, బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కదా. ఓకే. ఏ, దొరికాడ్రా బకరా. ఓ మై గాడ్, బోని BMW తోనా? నువ్వు సూపర్ బావా. ₹100 కార్ లోపల కనీసం 100,000 నోరుకోవటం అండ్ అలాగే సైలెంట్ ఫాలో కాబా. బావా రెడీరా.
బేబీ స్మైల్. ఓ ఈ యాంగిల్. హే ఇదేంటి కొత్త ఫోనా? ఆఫీషియల్ కాల్. నేను ఫోటో అంటే అసలు దిగట్లేదు. హలో అర్జున్, హాయ్. ఐ జస్ట్ సా యువర్ ల్యాప్టాప్ యాడ్ ఇన్. ఓకే, యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు బై ఇట్ బట్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది, ఏమైనా తగ్గిస్తారా? సారీ బట్ అబ్సల్యూట్లీ నో నెగోషియేషన్. ఇట్స్ అ బ్రాండ్ న్యూ ల్యాప్టాప్, నెక్స్ట్ వీక్ ఐ యామ్ గెట్టింగ్ అ మ్యాక్. ఇన్ ఫ్యాక్ట్ కొత్త ఫ్లేవర్ దీనికన్నా బెటర్ కాన్ఫిగరేషన్ మీకు దొరకదు. సేమ్ యువర్ పొల్ ఐస్. ఓకే దెన్, మిమ్మల్ని ఎక్కడ కలవాలి? మీ లొకేషన్ ఎక్కడ? తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకున్నాను సార్. మీ నంబర్ ఏమంటే అప్పుడప్పుడు చూసి వెళ్తుంటాను. సార్ మీరు చెప్పినట్టుగానే అన్ని వెబ్సైట్స్కి ఇంటిమేట్ చేశాను సార్. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్లో ఇలా ఫ్రాడ్ జరుగుతుందని అందరినీ అలర్ట్ చేశాం, కానీ ప్రాపర్గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఎలా రెస్పాండ్ అవుతారు అమ్జాద్? వెబ్సైట్ పరువు పోతుంది కదా, దే లూజ్ దర్ క్రెడిబిలిటీ ఆల్సో. వెబ్సైట్ వాళ్ళు కోఆపరేట్ చేయకుండా మనం ఎలా ప్రొసీడ్ అవుతాం సార్? పైగా మనకు ఒక్క లీడ్ కూడా దొరకలేదు. వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా దొరుకుతుంది. సంథింగ్ విల్ ఓపెన్ అప్. చెప్పరా. మా పర్సనల్ వీడియోస్ రా, మాల్దీవ్స్కి ట్రిప్కి వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్నాం, అన్నీ అందులోనే సేవ్ చేశాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ కార్లోనే పెట్టాను, నాకు బాగా గుర్తుంది. కానీ ఆఫీస్కి వెళ్ళి చూస్తే మై ల్యాప్టాప్ ఇస్ మిస్సింగ్. దారిలో కార్ ఎక్కడైనా? అవును, ఓ క్లయింట్ని కలవడానికి వెళ్ళాను. కార్ వాళ్ళ ఇంటి ముందే పార్క్ చేశాను. ఏ ఏరియా? మదీనా కూడా. ఎక్కడ పార్క్ చేసావు? రోడ్డు మీదే, ఒక 20 మినిట్స్. పక్కాగా లాక్ చేసావా? లాక్ చేసేది. ఐషో 100%. సీ, దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. నీకు బాగా తెలిసిన వాళ్లే ల్యాప్టాప్ని లేపేసి నిన్ను బెదిరించవచ్చు. నీకు బెదిరింపు కాల్స్ ఏం రాలేదు కదా? నో థ్రెట్ కాల్స్, అసర్ట్, నథింగ్. రైట్. ఐ థింక్ ఇది ఒక ర్యాండమ్ థెఫ్ట్ అనుకుంటా. అదే దొంగతనం. ఇలాంటి స్టోలెన్ ల్యాప్టాప్స్ని కొనుక్కోవడానికి హైదరాబాద్లో 2-3 ఏరియాస్ ఉన్నాయి. నా టీమ్ని ఒకసారి చెక్ చేయమని చెప్తాను. లేపేసిన 2 డేస్ లోపే మార్కెట్లోకి వచ్చేస్తుంది. లెట్స్ హోప్. కమ్ డౌన్ సార్. అందరి దగ్గర తరువుగా ఎంక్వైరీ చేశాం సార్, ఎక్కడా లేదన్నారు. దొరికిన వెంటనే ఇన్ఫామ్ చేయమన్నాను. రే అన్నిట్లో చెక్ చేయను. యుఎల్ఎక్స్, క్వికర్, సులేఖ, ఏదో అవుతుంది. ముఖ్యంగా ఈరోజు పోస్ట్ అయిన యాడ్స్ ఏవో ఫిల్టర్ చేసి చెక్ చేయి. ఏయ్ ప్రతాప్, ఇది నా ల్యాప్టాపేరా? ఐషో యా, అదిగో చూడు, లోగో పక్కన డ్యామేజ్ ఉంది. ఓకే, డూ వన్ థింగ్. ఈవినింగ్ 4:30 యాడ్ పోస్ట్ చేశాడు, ఇమీడియట్లీ కాల్ హిమ్. ఓకే, కాల్ ద నంబర్. బీ క్యాజువల్, అస్సలు డౌట్ రాకూడదు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఓఎల్ఎక్స్లో మీ యాడ్ చూస్ చేస్తున్నాను. అదే సోనీ ల్యాప్టాప్. టెల్ మీ సార్, రేట్ అదే ఫైనలా? సార్, నేను కోట్ చేసింది బెస్ట్ ప్రైస్. ప్రోడక్ట్ చూస్తే అర్థం అవుతుంది. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ, మంచి కండిషన్లో ఉంటే చాలు. బ్రాండ్ న్యూ పీస్ లాగే ఉంటుంది, నాట్ ఈవెన్ సింగిల్ స్క్రాచ్. ఓకే, మనం ఎక్కడ కలుద్దాం? రేపు మార్నింగ్ రాక్ స్టాప్. హలో సార్, వచ్చేసారా? ఐ ఆల్రెడీ రీచ్డ్ సార్. 5 మినిట్స్ సార్, ఐ యామ్ ఇన్ ట్రాఫిక్. నో నో ప్రాబ్లమ్, టేక్ యువర్ టైమ్, ఐ విల్ వెయిట్. షూర్ సార్. బై ది వే, నేను గ్రే షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నాను. అండ్ యూ? నేను గ్రీన్ టీషర్ట్, బ్లూ జీన్స్. నేను వచ్చి కాల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్స్. వాడు ఇంకో 5 మినిట్స్లో ఇక్కడ ఉంటాడు, బ్లూ జీన్స్ అండ్ గ్రీన్ టీషర్ట్. వాడిని కలవగానే క్యాజువల్గా రిసీవ్ చేసుకుని వాడిని మాటల్లోకి దింపు. ల్యాప్టాప్ని చెక్ చేసి
వాడే అని కన్ఫర్మ్ అయితే మాకు సిగ్నల్ ఇస్తే చాలు. ఫ్రమ్ దేర్ విల్ టేక్ కేర్. ఓకే, ఐల్ హ్యాండిల్. ఏరియా ఫుల్గా మామూలు అన్నారు, అలాగే యూటర్న్ తీసుకో. ఎక్స్క్యూజ్ మీ. తప్పించుకున్నావు తెలుసా? దారుణంగా బయట ఒక పోలీసు, లోపల ఒక పోలీసు. ఏదో ఎస్ఐ గిస్ఐ అనుకోకు, ఏసీ డీసీ అని ఏదో పెద్ద లెవెల్లో వచ్చారు. టీషర్ట్ కలర్ కూడా చెప్తున్నాడు బావా. ఏదో బీభత్సమైన ప్లాన్ వేసామని ప్రొసీడ్ అయ్యంటే పుసుక్కని దొరికిపోయి ఉండేవాడు. దొరికితే దేవుడు కనిపించి ఉండేవాడు. అవును, ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసావా? హే, రిలాక్స్ మీరా. సరే, ఇంతకీ ఆ బ్యాగ్లో డబ్బులు ఎంత ఉన్నాయి? 3000. మెస్ బిల్ కట్టడానికి ఏటీఎం కి వెళ్ళి వస్తుంటే ఇలా అయ్యింది. ఇంకేమైనా వాల్యుబుల్స్ ఉన్నాయా? వాల్యుబుల్స్ ఏం లేవు, అట్లీస్ట్ మొబైల్ ను వదిలేసి వెళ్ళారు, అది చాలు. ఊరుకోవే. ఇట్స్ ఓకే మీరా, వదిలే. 3000 కదా, నీకేం అవ్వలేదుగా, అది చాలు. 3000? ఆ 3000 సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుందా? చేతులు అరిగేలా పనిచేసి నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నీకేం తెలుసు. జస్ట్ లైక్ దట్ అనేసావు 3000 అని. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. పోలీస్ స్టేషన్ కి పోదాం, కంప్లైంట్ చేద్దాం. పోలీస్ స్టేషన్? కమ్ ఆన్ మీరా, పోలీస్ స్టేషన్ లో అవి ఎందుకు? ఇప్పుడు పోనీ, ఇంకా ఇక్కడికి వెళ్దాం. ఏం చేసినా డబ్బులు తిరిగి వస్తాయో చెప్పు. మనమేమీ చేయలేం, ఇక మీదట కేర్ఫుల్ గా ఉండాలంతే. ఓ, మనమేం చేయలేం కదా. కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తున్నాను. కానీ ఎవడో ఒకడు దాన్ని ఈజీగా కొట్టేసి ఎక్కడో సంతోషంగా ఉండుంటాడు. వాడిని మనం ఏం చేయలేం కదా. అసలు ఇలాంటి దుర్మార్గులకి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందో. డోంట్ వరీ మీరా, ఆ దొంగ ఇప్పుడైతే తప్పించుకోవచ్చేమో గానీ నేను చెప్తున్నాగా, కన్ఫర్మ్ గా ఏదో రోజు దొరుకుతాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒక రోజు దొరకాల్సిందే. సారీ, వాడి మీద కోపంతో ఏదేదో అనేశాను. నేనేం కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సింది. ఎనీవే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఫోన్ లో మాట్లాడేటప్పుడు నార్మల్ గానే మాట్లాడాడు, ఎలా పసిగట్టాడో అర్థం కావట్లేదు. సార్, ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. వాడు ఏ ఐపీ అడ్రస్ నుంచి యాడ్ పోస్ట్ చేశాడని ట్రాక్ చేస్తే అమీర్పేట మెట్రో స్టేషన్ ఫ్రీ వైఫై అని చూపిస్తుంది సార్. వాయిస్ కాల్స్ ఫ్రీక్వెంట్ గా ఎటో నుంచి వస్తున్నాయి. మాక్సిమం అసెటెడ్ లొకేషన్స్ అని చూపిస్తుంది సార్. కానీ మాధవ్పూర్ సరౌండింగ్ టవర్స్ నుంచి ఫ్రీక్వెంట్ గా యూజ్ అవుతుంది సార్. E9 లో ఒకసారి ఎంక్వైరీ చేయండి. వాయిస్ ని బట్టి ఎస్టిమేట్ చేస్తే వాడి వయసు 30 లోపే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ గ్రేట్, బాగా చదువుకున్నవాడి, మైట్ బి డీసెంట్ అండ్ వెల్ డ్రెస్డ్. ఇన్పుట్స్ అన్ని ఇవ్వండి, అండ్ దెన్ విల్ సీ. ఓకే. Yes, yes. వర్స్ట్ 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 డే బావ ఈరోజు. ఒకవేళ పోలీసులకు దొరుకుంటే న్యూస్ లో వచ్చి ఉండేవాళ్ళం. అది పక్కన పెట్టు. ఆ మీరా దొంగలు దొంగలు అంటుంటే మనల్ని పిలుస్తున్నట్టే అనిపించింది. పా, వర్స్ట్ డేరా బావా. మనం ఎవరికేం ద్రోహం చేసాంరా, మనకెందుకు ఇలా జరుగుతుంది? తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మళ్ళీ మళ్ళీ తప్పు జరుగుతుందిరా, ఇట్స్ అ బ్యాడ్ సైన్. ఈసారి ఉన్న కొత్త ప్లాన్ వేసావా? ఇది మనకి వార్నింగ్ లాంటిది బావా. కొద్ది రోజులు ఆపేద్దాం, ఇట్స్ టైమ్ టు క్విట్. అన్నీ వదిలేద్దాంరా, మన రెస్టారెంట్ ప్లాన్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. మన దగ్గర ఉన్న డబ్బుతో, కానీ ఇక్కడ కాదు, ఎక్కడైనా దూరంగా. ఏమంటావు? ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు? 2 రోజుల్లోనా? ఏంటి సడన్ గా? ఆ రోజు చెప్పాంగా. ఎక్కడికి వెళ్తున్నాం? గోవా. వావ్, ఐడియా సూపర్ గా ఉంది. రెస్టారెంట్ బిజినెస్ కి సూపర్ ప్లేస్ డూడ్. బీచ్లు, పబ్బులు, పార్టీలు అని ఊరంతా కలర్ఫుల్ గా ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం అని తెలిసినప్పటి నుంచి నాకు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. గోవా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మందులో ఈత కొడదాం, పెళ్లి చేసుకుందాం. సిగ్గుచూడు, గోవాలో గుడి ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ చర్చ్ అయినా కూడా నాకు ఓకే.
అదంతా ఓకే, కానీ దానికి రెండు రోజులు ఎందుకు? రేపే వెళ్దాం, ఏమంటావు? పాపకు తొందరగా విషయాలు సార్ట్ అవుట్ చేసుకోవాలి, అవ్వగానే వెళ్దాం. బావా, ఇన్ని రోజులు చేసిన పనులకు మన చేతిలో ఇప్పుడు ఒక 40 లక్షలు ఉన్నాయి, అది చాలనుకుంటా. ఇన్ని రోజులు లోకల్ బీర్ కాబట్టి లిమిటెడ్గా తాగాం, అక్కడికి వెళ్తే రోజంతా పార్టీయే బావా. బావా, బాగా బీచ్లో కూర్చొని అలలు చూస్తూ ఆ ట్యూనా ఫిష్ను తింటూ ఉంటే బా, ఆ ఎంజాయ్మెంట్ స్వర్గంలో కూడా ఉండదు బావా. ఇక్కడ తాగితే చీప్గా చూస్తారు, అక్కడ తాగకపోతే చీప్గా చూస్తారు బావా. ఆ లైఫ్ స్టైల్లో లైఫ్ ఉంటుంది రా లైఫ్. బావా, నేను గోవా సెలెక్ట్ చేసింది దానికోసం కాదురా, వేరే ఏ ఊరికి వెళ్ళినా సరే ఒక్క నెలలో దొరికిపోతాం. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం అన్నీ తెలిసిపోతాయి. కానీ గోవాలో అలా కాదు, అంతా ఫ్లోటింగ్ పాపులేషనే, ఎవడైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇన్ని రోజులైనా ఉండొచ్చు, అడిగేవాడే లేడు. ఫైనల్గా మనం బాగుపడుతున్నాం. రే, మనం ఏమైనా చెడిపోయామా బాగుపడ్డానికి? మారాం అంతే. అంటే ఇప్పటి నుంచి నిజాయితీగా బతకాలంటావు? రైట్. కష్టంగా ఉంటుందేమో. కష్టపడదాం. ఓకే ఓకే. సో నో మోర్ షార్ట్ కట్స్, న్యూ లైఫ్, న్యూ బిగినింగ్స్. ఆమ్ బై థ్యాంక్. ఏడుకుండ్ల వాడ వెంకటరమణ గోవింద గోవింద. సార్, ఇద్దరు కుర్రోళ్ళంట, ఈ ఇంట్లోనే ఉండేవారు. ఓ 3 రోజుల ముందే ఖాళీ చేశారండి సార్. ఆ హౌస్ ఓనర్ అడ్రస్ తీసుకున్నాను సార్, మాదాపూర్. 1 ఇయర్గా మా ఇంట్లోనే అద్దెకుంటున్నారు. వాళ్ళ మీద ఇంతవరకు నాకే కంప్లైంటు లేదు సార్. పాలు పొంగించేటప్పుడు చూశానంతే. ఎవరి మంతో కరెక్ట్గా అద్దె వాళ్లే నా అకౌంట్లో వేసేస్తారు. ఆ అకౌంట్ డీటెయిల్స్ ఒకసారి ఇస్తారా? అలాగే సార్. సార్, అన్ని రూమ్లు వెతికి చూసాం, ఆ అమ్మాయిలు ఇద్దరు తప్పించుకున్నారు సార్. ఈసారి కూడా మిస్ అయ్యారు. సార్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని అలర్ట్ చేశాం సార్. సిద్ధార్థ్ రైట్? ఎస్ సార్. ఏ ఊరు? హైదరాబాద్. నీ పేరేమన్నావు? క్యాలిస్. నీదే ఊరు? చిత్తూరు. చిత్తూరా? అంటే చిత్తూరు దగ్గర మదనపల్లి సార్. నిజంగా నీ పేరు క్యాలిసా? కాళహస్తి కుమారస్వామి సార్ స్టైల్గా క్యాలిస్ అని. ఆ అమ్మాయిల ఫొటోస్ వాళ్ళ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎన్ని రోజులుగా ఉంటున్నారు ఇక్కడ? 1 వారంగా. డబ్బులు ఎంత తీసుకొచ్చారు? అంటే ఒక సంచి నిండానే 6 లక్షలు. 6 లాక్స్. ఐటీ ప్రొఫెషనల్స్ ఇద్దరు. నేను యాప్ డెవలపర్, వీడు యానిమేటర్. ఫ్రీలాన్సర్గా చేస్తుంటా. సంపాదించిందంతా తీసుకొచ్చి ఎవరో ఇద్దరు అమ్మాయిలు పిలిచారని గోవాకి వచ్చేశారు. ఏం చేద్దామని?
లవ్ చేశాం, పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని వచ్చాం. సెటిల్ అవుదామని వచ్చారా? అసలు వాళ్ళు ఎంతమందిని లవ్ చేశారా తెలుసా మీకు? 2 ఇయర్స్ బ్యాక్ నేను కోచీలో పోస్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్ నన్ను కలిసి ఒక అమ్మాయి తనతో పరిచయం పెంచుకుని 25 లక్షలు దోచుకుని పారిపోయిందని చెప్పాడు. కానీ వాడి దగ్గర తనకి సంబంధించిన ఏ ప్రూఫ్ లేదు, నాట్ ఈవెన్ ఏ ఫోటో. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసింది. తన ఒఫీషియల్ గా ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. పరువు పోతుందని భయపడ్డాడు. ఇది నా ఫ్రెండ్ ఒక్కడికే జరిగిందా లేదా చైన్ ఆఫ్ క్రైమ్స్ అని డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేశాను. కేవలం 2 ఇయర్స్ లో సిమిలర్ క్రైమ్స్ చాలా జరిగాయని తెలుసుకున్నాను. బట్ ఆల్ దీస్ ఆర్ అన్ఒఫీషియల్ రిపోర్టింగ్స్. నాట్ అ సింగిల్ కంప్లైంట్ వాజ్ లాచ్డ్. కారణం విక్టిమ్ వయసు, తన పరువు పోతుందన్న భయం. ఒక్కొక్కడి దగ్గర లక్షలు కొల్లగొట్టారు. ఇది చాలా సీరియస్ కేసు అని నాకు అర్థమైంది. అండ్ ఐ స్టార్టెడ్ మై ఇన్వెస్టిగేషన్. నా విచారణలో ఇదంతా కేవలం ఇద్దరు అమ్మాయిల పని అని తేలింది. లక్కిలీ కొంతమంది దగ్గర వాళ్ళకిచ్చిన గిఫ్ట్స్ తాలూకు ఫోటోస్ ఉన్నాయి. ప్రతి చిన్న ఎవిడెన్స్ ని గ్యాదర్ చేశాను. ఆఫీషియల్ కంప్లైంట్ ఏది లేకపోవడం వల్ల ఐ హ్యాడ్ మై లిమిటేషన్స్. హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా ఐ కంటిన్యూడ్ మై ఇన్వెస్టిగేషన్. కానీ వాళ్ళకి సంబంధించిన ఏ ఒక్క క్లూ కూడా నాకు దొరకకుండా జాగ్రత్త పడ్డా ద మోస్ట్ టాలెంటెడ్ క్రిమినల్ మైండ్స్ వాళ్ళిద్దరు. సో నా రికార్డ్స్ ప్రకారం లిస్ట్ లో మీ టోకెన్ నంబర్ 9. కానీ ఆఫ్ ద రికార్డ్ చాలా మంది మోసపోయారు. వాళ్ళని గుడ్డిగా నమ్మి విధవలయ్యారు. కానీ ఎంత పెద్ద కేడీ లేనా సరే ఏదో ఒకరోజు దొరుకుతారు. ఓసారి వాళ్ళిద్దరు కూడా అలాగే దొరికారు. ఎంత కష్టపడి కొట్టేశాను, వీళ్ళకే తెలుసురా బాధ. ఓ చైన్ స్నాచింగ్ కేసులో అక్యూజ్ ని అరెస్ట్ చేసేటప్పుడు వాడు కొట్టేసిన చైన్స్ లో నేను కొన్న చైన్ ఒకటి మ్యాచ్ అయింది. ఈ చైన్ ఎవరిదరా, ఎప్పుడు ఎక్కడ కొట్టేసో చెప్పు. సార్, ఆవిడ దగ్గర నుంచి ఈ బ్యాగే కొట్టేశాను సార్. కానీ ఇందులో చైన్ ఉంటుందని మాత్రం అనుకోలేదు సార్. అది అక్కడ పెట్టరా, ఓపెన్ చేయండి. ఎస్ సార్. ఈ రీఛార్జ్ కూపన్ ని సార్ ఏ నంబర్ కి యూజ్ చేశారో ట్రేస్ చేయండి. ఎస్ సార్. సార్ ఈ నంబర్ కి రీఛార్జ్ చేశారు కానీ ఆ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్. దొరబాబు అనే ఐడితో రిజిస్టర్ అయింది సార్ మియాపూర్. ఆ ఏరియాకి వెళ్ళి గురు ఎంక్వైరీ చేశారు సార్. యాక్చువల్లీ నాట్ దట్ హెల్ప్ఫుల్. సిడిఆర్ చెక్ చేస్తే ఈ నెంబర్కి ఫ్రీక్వెంట్ గా కాల్స్ వెళ్తున్నట్టు తెలుస్తుంది సార్. అడ్రస్ ప్రూఫ్ ని బేస్ చేసుకుని మీ ఇంటికి వచ్చాము. మీ హౌస్ ఓనర్ తో మాట్లాడ చూశాను, నథింగ్ హెల్ప్డ్. కానీ నువ్వు అప్పుడు కొనుక్కున్న కొత్త సిమ్ నీ లొకేషన్ ఎక్కడో చూపించింది. నువ్వు మొబైల్ కూడా మార్చలేదు కదా, ఇంకా ఈజీ అయింది. వాళ్ళని పట్టుకుందామని ఇక్కడికి వచ్చాము కానీ ఎస్కేప్ అయ్యారు. లోపలేదో తెలియని పెయిన్ కదా, కానీ ఫీలింగ్స్ ఏవి వాళ్లకుండవు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వేరే ఊర్లో, ఎవరిని ట్రాప్ చేద్దాం, ఎలా మోసం చేద్దాం, ఎంత దోచుకుందామని ప్లాన్ చేస్తుంటారు. సెంటిమెంటే లేని ఇద్దరు చీటర్స్ వాళ్ళిద్దరు. మా సేవింగ్స్ అంతా తీసుకొచ్చాను. మా బైక్ అమ్మేస్తే వచ్చిన డబ్బులు కూడా ఇందులో ఉంది. 2 రోజులు వెయిట్ చేయడం దీనికి, రేపే బయలుదేరదాం. ఐ లవ్ విత్ యు మీరా. థ్యాంక్ గాడ్ సాగదీస్తాడు అనుకున్నాను, టక్కని చెప్పేశాడు. రేపే ఓకే చెప్పేస్తా. ఆ కాలేజ్ని నేను సెట్ చేస్తా. ఏ ఆ బక్రాగాళ్ళు దొరికారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. అమ్జద్ సార్, వీళ్ళే మనకు ట్రంప్ కార్డ్. మేక్ షూర్ దే లాజిక్ కంప్లైంట్. షూర్ సార్. రైట్. ఆరు లక్షలంటే మాట్లా బ్రదర్, ఎంత కష్టపడి సంపాదించుంటారు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు, కానీ దానికంటే దారుణం ఏంటో తెలుసా? ప్రేమ పేరుతో మిమ్మల్ని మోసం చేయడం. వాళ్ళు చేసిన ద్రోహానికి అస్సలు క్షమించకూడదు. ఇప్పుడు మనం కొట్టే దెబ్బకు వాళ్ళకు దిమ్మ తిరగాలి. ఏమంటారు? ఓ బ్రదర్లా చెప్తున్నా, నా మాట విని సార్కో కంప్లైంట్ ఇవ్వండి. 1 వీక్లో పోయిన మీ డబ్బు మొత్తం తిరిగి వచ్చేలా చేస్తారు. మీ పవర్ ఏంటో అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి. ఇప్పటిదాకా మోసపోయిన వాళ్ళెవరూ కంప్లైంట్ ఇవ్వలేదనేగా వాళ్ళ ధైర్యం. అసలు వాళ్ళు ఆడపిల్లలే కాదు. కానీ మగాడి పవర్ ఏంటో కంప్లైంట్ ఇచ్చి మీరు చూపించండి. మీరిచ్చే ఆ కంప్లైంట్ చాలామంది మగాళ్ళ జీవితాన్ని కాపాడుతుంది. ఇస్తున్నా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నా. ఇవ్వాలరా, వాళ్ళకి మనం అంటే ఏంటో తెలియాలి. ఎక్కడున్నా పట్టుకుని మన దగ్గర దొబ్బేసిన డబ్బులు మొత్తం తీసుకోవాలి. డబ్బు సంగతి వదిలేరా, దాన్ని ఎలాగైనా సంపాదించవచ్చు. దొంగతనం చేసేలా పర్లేదు, మోసం చేశారు, తట్టుకోలేకపోతున్నారా? వాళ్ళు కూడా మన బాధ ఏంటో తెలిసేలా చేయాలి బావా. చేద్దాంరా. వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. అది పోలీసులకు ఇస్తే వాళ్లే పట్టుకొస్తారు. సార్ వాళ్ళు రెడీ, కంప్లైంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
గో అహెడ్. సారీ సార్, మేము కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఇక్కడతో వదిలేస్తే దెబ్బతో పోతుంది. మేము కంప్లైంట్ ఇచ్చి మా ఫ్యామిలీస్కి తెలిస్తే మా పరువు కూడా పోతుంది. ఆల్రెడీ మేము చాలా బాధలో ఉన్నాం. అవును సార్. దీన్ని ఇక్కడతో వదిలేద్దాం. ప్లీజ్ సార్, లెట్స్ నాట్ డ్రాగ్ దిస్. ఇట్స్ ఓకే. మీరు కంప్లైంట్ ఇస్తేనే నేను వాళ్ళని పట్టుకుంటానని ఏం లేదు. మీరు కోఆపరేట్ చేస్తే వాళ్ళని కొంచెం త్వరగా పట్టుకోవచ్చు. ఆఫ్కోర్స్ టైం పడుతుంది, కానీ లోపు మీ డబ్బు ఖర్చు పెట్టేసి ఉంటారు. ఏ సోర్స్ లేకుండానే వాళ్ళ కోసం గోవా వరకు వచ్చాను. ఫోదాగా ట్రేస్ చేయడం నాకేం పెద్ద పని కాదు. ఐ విల్ బి అరెస్టింగ్ దెమ్. త్వరలో మీరు ఆ న్యూస్ వింటారు. ఇన్ కేస్ ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ అబౌట్ ద కంప్లైంట్, ఫీల్ ఫ్రీ టు కాల్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. నీ పాకెట్ లో ఎంత డబ్బులు నీకు తెలియదు, కానీ తమకి తెలుసు రోయ్, మొత్తం లాగేస్తుంది. అనుభవంతో చెప్తున్నాను రా. అది అర్థం చేసుకో. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అలాగే నీ లవ్ లో దొరికిందా నాకు శ్రీ? ఏదో ఫ్లో టైం పాస్ గా ఉంటుంది కదా అని వెళ్ళిపోయా. కానీ నాకు ఈ పెళ్లి సీరియస్ రిలేషన్షిప్ అంటే చాలా భయం. ఇప్పుడే ఫస్ట్ టైం నీతో చెప్తున్నాను. అందులో తను ఎప్పుడు ఫోజ్ కొడుతూ బిల్డప్లు ఇస్తూ నన్ను ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉండేది కదా. పైగా తను ఇంతవరకు ఎప్పుడు నాకు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు. నాకు కూడా, కానీ ఇప్పుడు సడన్గా తను నా పక్కన లేదు అంటే అది యాక్సెప్ట్ చేయడమే నా వల్ల కావట్లేదు బావా. అంతేలే, లవ్ చేసేసాం కదా, అందుకే ఈ బాధలన్నీ. సారీ బావా, ఇదంతా నా వల్లే కదా. లవ్లో పడి బ్రెయిన్ అస్సలు పనిచేయలేదు. పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి అని ఏదో తొక్కులో ప్లాన్ వేసి అది ఫెయిల్ అయ్యి ఇలా రోడ్ మీద పడ్డా. ఐఎమ్ రియలీ సారీ బావా. స్మెల్లే రావట్లేదు. ఏం బ్రాండ్ బావా అది? లేకపోతే ఏంట్రా, నెయ్యిలో వదిలేసి వచ్చి ఒక ఆరేళ్ళు అయి ఉంటుందా? ఇప్పటి వరకు నేనేం చేస్తున్నాను, ఎక్కడున్నాను మా నాన్నకి అసలు తెలియనే తెలియదు. ఆయన అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఇన్ని రోజులు నన్ను ఎవరురా చూసుకుంది? నువ్వే కదా. ఈ యానిమేషన్, గేమింగ్ ఇది కాకుండా నాకు ఇంకేం తెలుసురా? నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వేరా. నువ్వే గనక నా లైఫ్లో లేకపోతే ఎప్పుడో నేను రోడ్డును పడి ఉండేవాడిని. అదిగో ఆ అన్నలాగా నేను ఎప్పుడైనా ఓపెన్గా ఒక్కటే చెప్తాను బావా, నీ మీదే డిపెండ్ అయి ఉన్నాను. అది చెప్పడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు. నా లైఫ్లో నువ్వు చాలా ఇంపార్టెంట్ బావా. నువ్వు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. సరే, ఇప్పుడు నువ్వు అన్నట్టే రోడ్డు మీద పడ్డాను. పడితే ఏమైంది? నువ్వు నాతోనే ఉన్నావుగా. ఇప్పుడు గనక ఫోన్లు ఉండుంటే నాకు ఫోన్ చేయమని ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక సీన్ చేసుండేవాడి బావా. కానీ ఏం చేస్తాం, వాళ్ళు ఫోన్లు పర్సులు అన్నీ తీసుకెళ్ళిపోయారు కదా. సినిమాలో చూపించేది నిజమే బావా, ప్రేమ చాలా డేంజర్. రేయ్ రేయ్ బావా, ఎక్కడికి రా బావా, నువ్వు కూడా వదిలేసిపోకు బావా. బావా రేయ్
అది కూడా పనిచేయట్లేదా పయ్యా? ఏటీఎం కూడా పనిచేయట్లేదు. ఇంత రాత్రి వల్ల ఇంకో ఏటీఎం ఎక్కడ దొరుకుద్దో ఏంటో. గ్రేమాక్ అని సెక్షన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. ఐఎమ్ ఆన్ ఇట్. ఓకే, యా రైట్, చెప్పు అంజద్. సార్, గోవా పోలీసుల్ని ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ అడిగాం కదా, వాళ్ళు మన ఆఫీషియల్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రొసీడ్ అవ్వమంటారు సార్? డోంట్ డూ దాట్. మనం ఇలా చెక్ చేస్తామని వాళ్ళు ముందే గెస్ చేసి ఉంటారు. ఎస్ సార్. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉండరు. అంజద్, 5:45 మనం రిసార్ట్కి వెళ్ళాం. కరెక్ట్ సార్. 3:30 వరకు వాళ్ళు మేల్కొని ఉన్నారు. ఎస్ సార్. అంటే ఆ 3 అవర్స్ గ్యాప్ లోనే ఆ అమ్మాయిలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. బై రోడే వెళ్ళి ఉండాలి, కానీ చాలా దూరం వెళ్ళి ఉండరు, అది వాళ్ళకే రిస్క్. అంజద్ చెప్పండి సార్. రోడ్వేస్ లో గోవా దాటగానే వచ్చే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ ఏదని చెక్ చేయండి. ఓకే సార్. అక్కడ నుంచి బయలుదేరిన ఫస్ట్ వెహికల్ అంటే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ ట్రైన్ ఏ డెస్టినేషన్ కో కనుకోండి. షూర్ సార్. అది కనిపెడితే చాలు, విల్ బి ఆన్ ద ట్రైల్. లెట్స్ క్యాచ్ దెమ్. ఎస్ సార్. మనం తిరిగి వెనకకే తోదామా, మళ్ళీ మన కథనే రాదామా, ఎలా విడిచి. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి బావ. ఎక్కడున్నారో వెతికి కనుక్కుని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. చేద్దాం. కానీ వాళ్ళు పెద్ద కేడీలు కదా, వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటో కూడా మనకు తెలియదు కదా. కానీ ఒకటి తెలుసు, వాళ్ళు మనలాంటి దొంగలే. అది చాలు వాళ్ళని పట్టుకోవడానికి. బావా, ఆర్జీవీ ట్వీట్లా ఉంది, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. సింపుల్ బావా, మనం వాళ్ళ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేసేవాళ్ళం? ఫస్ట్ థింగ్, గోవా నుండి దూరంగా వేరే సిటీకి వెళ్ళిపోయేవాళ్ళం. కరెక్టా? మనం చేసిన క్రైమ్ గురించి ఏదైనా న్యూస్ ఉందా అని పేపర్, ఇంటర్నెట్, టీవీ ఏది వదలకుండా వెతికేవాళ్ళం. ఏ న్యూస్ రాకపోతే వీఆర్ సేఫ్ అని ధైర్యం వస్తుంది. బ్యాక్ టు బిజినెస్. చెప్పుకోవడానికి ఒక పేరుండాలిగా, దే నీర్ అన్ ఐడెంటిటీ. ఒక కవరప్, యాప్ డెవలపర్, యానిమేటర్ అని మనం కూడా ముసుగులు తొడుకున్నాం కదా. సో వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి? బ్యూటీషియన్, షెఫ్. కరెక్ట్. నాకు తెలిసి ఈ పాటికే వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తుంటారు. ఒక పని చేద్దాం, అన్ని పెద్ద సిటీస్ లో పబ్లిష్ అయ్యే ఫ్లైయర్స్ అండ్ క్లాసిఫైడ్స్ ని కలెక్ట్ చేద్దాం, ఇంక్లూడింగ్ ఆన్లైన్ యాడ్స్. బ్యూటిషియన్ షెఫ్ సర్వీస్ గురించి యాడ్ పోస్ట్ చేశారేమో అని చెక్ చేద్దాం, పర్టికులర్లీ రీసెంట్లీ పోస్టెడ్ యాడ్స్. ఆ నంబర్స్ అన్నిటికీ ఫోన్ చేసి చెక్ చేద్దాం. ఇది కొంచెం పెద్ద ప్రాసెసే, బట్ ఇఫ్ యూ లక్కీ మన డార్లింగ్స్ ని త్వరగా పట్టుకోవచ్చు. సరేనండి, నేను సిటీకి చెప్పేస్తాను. హే, హాయ్. హాయ్. ఏం వెతుకుతున్నావురా? నీ తలక అంటే నా కోసం రాలేదా? నువ్వు మారలేదా? ఇంకా బ్యాగ్ పెద్దగా ఉంది, నా కోసం తినడానికి ఏమైనా తీసుకొచ్చావేమన్నా వెతుకుతున్నా. అయ్యయ్యో, నమ్మేశానులే. ఏంటి నువ్వు, మీ ఇద్దరం గోవాకి వెళ్ళి ఇద్దరు అమ్మాయిల చేతిలో మోసపోయి బిస్కెట్లు తిని నడు రోడ్లో వచ్చి నిచ్చున్నట్టు మాట్లాడుతున్నావు? కొత్తగా ఉంది, స్టీల్ సామాన్ల దగ్గర కొన్నావా? అది సరే, కానీ తినడానికి ఏమైనా చెప్పరా. గురించి నాకేమీ తెలీదు. ఆ రోజు మాత్రం బాగా నవ్వుతూ మాట్లాడారు. ఎవరు వచ్చినా నేను నవ్వుతూనే మాట్లాడతా. మరి మాతో ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? జీసస్, ఆయనతో కూడా ఇలాగే మాట్లాడతారా? వేర్ ఇస్ షయ్య? నాకెందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు బావ. ఇంకా ఎన్ని రోజుల్లో ఇలా వెతుకుతాం? ఆ డీసీపీ వాళ్ళని పట్టుకోలేకపోయాడు. ఇవన్నీ వదిలేసి వేరే రూట్ ఏమైనా ఉందా ఆలోచిద్దాం. రోజు రోజుకి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతున్నాయి బావా. డిప్రెషన్ వచ్చేస్తుంది.
వావ్, వాట్ ఏ హౌస్ కీపింగ్. ప్రతి హోటల్ ఈ బాత్రూమ్ ఒకదాన్ని బలి పెడుతున్నారు బావా. అయినా మనం రూమ్ని ఎంత చెత్త చేసినా మళ్ళీ ఫస్ట్ నైట్ రూమ్ లాగా బలి రెడీ చేస్తున్నారా వీళ్ళు? హాయ్. హే, ఇంటిని సూపర్ గా మార్చేసావు. బా, ఇప్పుడు ఇల్లు చూడడానికి నాలా సూపర్ గా ఉంది. మీరా ఇందులో ఎక్స్పర్ట్. అంబియన్స్ కోసం కొత్తవేమీ కొనదు, పాతవేమీ పారేయదు. ఉన్న వస్తువుల్ని రీఅరేంజ్ చేసి ఇంటిని చాలా అందంగా మార్చేస్తుంది. బావా, ఈ ఊర్లో మనకు ఐడెంటిటీ ఉందనుకో, మనము క్రైమ్ చేసి ఎస్కేప్ అయ్యి వేరే ఊరు వెళ్ళామనుకో, అక్కడ కూడా అదే ప్రొఫైల్ అదే ఐడెంటిటీని యూస్ చేస్తే ఈజీగా దొరికిపోతాం కదా. మీరాకు స్కిల్ ఉంది కదా, ఇల్లంతా ఎంత చెత్తకున్నా అందంగా సర్ది పెడుతుంది. అవును, కానీ అవన్నీ ప్రొఫెషన్ కిందకి వస్తాయంట. ఎనీ ఛాన్స్ అలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటే మీరా దాన్ని కవర్ అప్ గా ఎందుకు వాడుండకూడదు? ఇలా చూడరా, అలాంటి ప్రొఫెషన్ ఒకటి ఉంది, ప్రొఫెషనల్ హోమ్ ఆర్గనైజర్స్. ప్రొఫెషనల్స్ అడ్వైజ్ యూ ఆన్ ఇన్నోవేటివ్ హోమ్ ఆర్గనైజింగ్ సొల్యూషన్. సూపర్. మన దగ్గర క్లాసిఫైడ్స్ లో దీనికి సంబంధించిన యాడ్ ఏమైనా పోస్ట్ అయిందేమో అని చూద్దాం. బావ, ఇది ఒకసారి చూడు. ఇది సూపర్ రా బావా. ఇంతకీ ఇది ఏవరు? జస్ట్ బి క్యాషువల్. ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్, బోలియే. ఐ కేమ్ అక్రాస్ యువర్ యాడ్ రిగార్డింగ్ ఆర్గనైజింగ్ హోమ్స్. ఓ యా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మ్యామ్. దిస్ ఇస్ అ వెరీ యూనిక్ సర్వీస్ ఇన్ ఢిల్లీ వేర్ వి చేంజ్ ది ఎంటైర్ అంబియన్స్ ఆఫ్ యువర్ హౌస్. మ్యామ్, కెన్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? సార్, గోవా నుంచి బై రోడ్ వెళ్తే వాళ్ళకి తగిలే ఫస్ట్ రైల్వే స్టేషన్ హుబ్లీ సార్. ఓ 3 అవర్స్ ట్రావెల్ ఉంటుంది. అక్కడ నుంచి మార్నింగ్ 7:10 ఢిల్లీకి ఒక ట్రైన్ ఉంది. పాష్ ఏరియాలానే ఉంది. ఏదైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. సీసీ క్యామ్స్ ఉన్నాయేమో చూసుకో. ఐ టేక్ కేర్. నాకు ఫోన్ చేయబా. అయ్యో, ఏంటి ఆ లుక్? అది నా డబ్బులతో కొనింది కదా. ఇది ఇది కూడా మా డబ్బులతో కొనిందే. ఇది ఈ బ్యాగ్, ఈ బ్యాగ్ కూడా మా సొమ్మే కదా. నేను ఇక్కడ ఇంత బీభత్సం చేస్తున్నాను, నువ్వేం మాట్లాడకుండా స్టైల్ గా నుంచున్నావు. ఇదిగో మీ డబ్బు. ఒక 6 లక్షలు ఖర్చు పెట్టేశాం, 10 డేస్ లో తిరిగి చేస్తాం. డబ్బే కావాలంటే మేము ఇంత దూరం ఎందుకు వస్తాం? మీకోసం బలంగా వెతుకుతున్నాడే, ఎవరు బావ ఆయన? డీసీపీ ప్రతాప్, ఆయన దగ్గర ఒక మాట చెప్పుంటే చాలు, ఒక కంప్లైంట్ ఇచ్చుంటే చాలు, ఈ డబ్బు ఆటోమేటిక్ గా మా దగ్గరకు వచ్చి చేరుండేది. కానీ మేము దానికోసం రాలేదుగా. ఇంకెందుకు వచ్చారు మరి? మేము వచ్చింది మీకోసం, మీ ప్రేమ కోసం. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ప్రేమిద్దామని వచ్చాం. నలుగురం కలిసి ఒక ఫ్యామిలీలా ఉంటామని నమ్మాం. సడన్ గా అది ఫేక్ అంటే ఎలా వదిలేస్తామనుకున్నారు? అదే కదా, మేమన్నా మీలాగా అనుకున్నారా? అబ్బాయిలం, ట్రూ లవ్. మీరు వద్దంటే ఓకే అని వదిలేస్తామా ఏంటి? వి మ్యాడ్లీ డీప్లీ సిన్సియర్లీ లవ్ యూ.
దానికి ఇప్పుడు ఏం చేయమంటావు? లవ్ చేయాలి. ఇదంతా పనికొచ్చే పంచాయతీ కాదు కానీ బావా, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి, నువ్వు మూసుకొని మిగతా డబ్బులు తీసుకురా. ఈ చిత్తూరు చిన్నోడి దగ్గర మీ ఆటలో టెన్షన్గా ఉంది కదా, భయంగా ఉంది కదా. ఇలా ఏమన్నా అడిగామా మేము? లవ్ చేయమని కదా అడుగుతున్నాం. అది మా వల్ల కాదు. ఎందుకు? మేము అబద్ధాలు చెప్తాం, మోసాలు చేస్తాం. మేము ఇలాంటి వాళ్ళమని తెలిసి కూడా మమ్మల్ని ఇంకా ఎలా లవ్ చేస్తున్నారు? మేము కూడా సేమ్ మీలాగే. మాలాగే అంటే? దొంగనా డాష్ గాళం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ తిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ తిట్ట. గుట్టు నిమిషంలో. అంటే మీరు ఇంజనీర్స్ కాదా? యాప్ డెవలపర్స్, యానిమేటర్స్ అని చెప్పారు. ఇంజనీర్సే కానీ అది జస్ట్ కవర్ అప్ కోసం. ఈ కాలంలో బీటెక్ చేసి ఎవడు బాగుపడ్డాడు? సో వీ చోజ్ ఎ బెటర్ ఆప్షన్. మో మనీ, మో ఫన్. అందులో రైట్ ఓ రాంగో ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ మేము చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం. మొదటిసారి మనసు వాడి బకరాలే, ఫ్రెష్గా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మీ వాళ్ళ మొత్తం ఫసక్. మిమ్మల్ని పోలీసులకు పట్టించేద్దామన్నాను నేను, కానీ వీడేమో మీ ఇద్దరు మాకు పర్ఫెక్ట్ జోడి అని చెప్పాడు. దొంగలకి దొంగలే పెళ్ళాలి, సూపర్ కాంబినేషన్ బావా. ఆ దొంగ మొహాలు చూడు, ఎలిగిపోతున్నాయి. మేం కేడులని మీకు తెలీదు, మీరు కిలాడులని మాకు తెలీదు, అందుకే ఈ కన్ఫ్యూజన్. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కాబట్టి చెప్పండి. ఆలోచించుకోవడానికి టైం లేదు. మీ ఇద్దరిని నెల రోజుల్లో పట్టుకుంటా అంటున్నాడు ఆ డీసీపీ. దొరికితే సీన్ మామూలుగా ఉండదు. డిసైడ్ చేసుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తే సేఫ్, డిలే చేస్తే ఒక్కో క్షణము రిస్క్. మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది చెప్పడానికేగా నేనుంది. సింపుల్, మాకు మీరు కావాలి, మా నలుగురికి డబ్బు కావాలి. వి ఆల్ లవ్ మనీ, సో అందరం కలిసి పనిచేద్దాం. మన స్కిల్స్ అన్ని యూస్ చేసి షార్ట్ టర్మ్ లో స్మార్ట్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. కానీ అమౌంట్ పెద్దదిగా ఉండాలి, 15 days ఏ టైం. ప్రాజెక్ట్ అవ్వగానే యాజ్ వి ప్లాన్ వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అవుతాం, బట్ దిస్ టైం ఇండియాలో కాదు, అబ్రాడ్. ఓకే బా, అదే సేఫ్. ఈ గ్యాప్ లో మీకు మా మీద ప్రేమ కలిగితే సూపర్, లేకపోయినా ఇట్స్ ఓకే. మేము మిమ్మల్ని ఫోర్స్ చేయం, డబ్బులు పంచుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? నీ వుడ్ బి హస్బెండ్ కాబట్టి ఆఫర్ ఇస్తున్నా, ఇంతకంటే రీజనబుల్ డీల్ నీ లైఫ్ లో రాదు. ఓవర్ యాక్షన్ చేయకుండా ఓకే చెప్పేసి. సూపర్, పడుకునే టైం అయింది. అదేంటి మాస్టర్ బెడ్రూమా? బావా అది మందే. డార్లింగ్ అన్ని రెడీ చేసి. ఏంటి మీరు కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఎవరు చెప్పాడు, ఆ రూమ్ లో ఉంటాం. అదంతా ఏం కుదరదు, బయట ఎక్కడైనా చావండి. హోల్సేల్ గా ఒకే కాటేజ్ లో ఉన్నప్పుడు మీరు మాకు హ్యాండ్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మేము బయట ఉంటే ఒక్క సెకండ్ లో అసమైపోరు? అవన్నీ దొబ్బ. అలాంటి ప్లాన్స్ ఉంటే మానుకోండి, మీ ఫోటోస్ అండ్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి, అన్నిటినీ డీసీపీకి వాట్సాప్ చేస్తే పండగ చేసుకుంటారు. హలో లేడీస్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇది మా ఇల్లు, మర్యాదగా వెళ్ళి వంట ప్రిపేర్ చేయండి. ఒడి అమ్మ ఇద్దరు ఆడపిల్ల కలిగి ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నారు బావా. చపాతి పిండిలో టాబ్లెట్స్ కలిపేస్తే తిన్న హాఫ్ అన్ అవర్కే ఫ్లాట్ అయిపోతారు. వెంటనే బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం, శ్రీలంకకి మిడ్ నైట్ ఫ్లైట్ ఉంది. ఏమంటావు? వెయిట్ చేద్దాం, ప్రస్తుతానికి ఏది ప్లాన్ చేయొద్దు, బ్యాక్ఫైర్ అవుతుంది. మన గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా ఇక్కడి వరకు ట్రేస్ చేసుకుంటూ వచ్చారంటే వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మే, దీంట్లో ఏం కలపలేదుగా, ఎందుకన్నా మంచిది, మీరు కూడా కొంచెం వేసుకోండి. ఎప్పురా, ముందు వెనక ఆలోచించకుండా ప్లాన్ చేస్తే ఎలా? అసలు మనం ఇది చేయగలమంటావా? ఇప్పటిదాకా మనం చేసినంత ఆలోచించే చేసామా? లేదుగా, ఇది కూడా అంతే. సిడ్డు చెప్పినట్టు చేస్తున్నాం, లైఫ్ లో సెటిల్ అవుతున్నాం. ఇఫ్ వి ఆల్ వర్క్ టుగెదర్ దట్స్ ఎనఫ్. టెక్నికల్ గా మేము ఏదైనా దోచుకోగలం, తెలివిగా మీరు ఎవరినైనా పడేయగలరు. ఈ రెండూ కలిస్తే చాలు, దెబ్బకి షార్ట్ టర్మ్ లో పెద్ద అమౌంటే దొరుకుతుంది. ఢిల్లీకి రాగానే మీ ఫీల్డ్ వర్క్ మొదలు పెట్టుంటారుగా, ఎనీథింగ్ యూస్ఫుల్? వీడి పేరు మాలిక్, వయసు 42, డైమండ్ మర్చెంట్. గోల్ఫ్ కోర్ట్లో నాతో ఫ్లోర్ చేయాలని ట్రై చేశాడు. సరిగ్గా ప్లాన్ చేస్తే వీడి దగ్గర నుంచి ఒక 15 lakhs వరకు కొట్టేయచ్చు. 20 days సరిపోతుంది. వీడు గౌరవ్, ఫిల్మ్ ఫైనాన్సర్ కొడుకు. డాన్స్ క్లాస్లో తగిలాడు కానీ చిన్నపిల్లోడు, 10 రోజుల్లో కనీసం 10 lakhs సర్దేయచ్చు. వీడు నాకు జిమ్లో పరిచయం, పేరు సన్నీ, ఎవరో మినిస్టర్ తాలూకా అబ్బాయి. 15 days వీ కెన్ లూట్ 5 to 10 lakhs. సూరజ్ మెహతా, బిజినెస్ మ్యాన్, మెడిటేషన్ క్లాస్లో పరిచయం అయ్యాడు. గట్టిగానే ట్రై చేస్తున్నాడు, ఎంత కావాలన్నా దోచుకోవచ్చు. ఢిల్లీ వచ్చిన ఈ ఫ్యూ డేస్లో ఈ నలుగురిని షార్ట్ లిస్ట్ చేశాను. వీ హ్యావ్ అ ఫ్యూ మోర్ ఆప్షన్స్, కానీ ప్రాపర్గా ట్రాప్ చేయాలంటే వీ నీడ్ అట్లీస్ట్ అ మంత్. అంత టైం లేదు. ఈ నలుగురిలో ఒక్కరిని సెలెక్ట్ చేయాలంటే
సూరజ్ మన టార్గెట్ బికాజ్ హీఈస్ మ్యారీడ్. సొసైటీలో తనకు ఒక ఇమేజ్ ఉంది. మోసపోయాక పోలీస్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మోర్ ఓవర్ హీస్ ఏజ్డ్, ఈజీగా ఏదైనా చేసేయచ్చు. ఆల్సో హీస్ హార్మ్లెస్. వీడితో ఆడుకునే ప్రాసెస్లో మాకు ఏ రిస్క్ ఉండదు. సేఫ్ ప్లేనే, కానీ పెద్ద అమౌంట్ దొరుకుతుంది. డేంజర్ లెవెల్ 0. ఎస్టిమేటెడ్ టైమ్ 10 to 15 days. దట్స్ ఇట్, ఐమ్ డన్. ఆ 3,000 సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుందా? కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తుంది. హైదరాబాద్లో మీరా, ఇక్కడ ఇష్టా. నీ అసలు పేరేంటి? చెప్పండి చెప్పండి చెప్పండి, మీ అసలైన పేర్లేంటి? టెల్ మీ ఫర్ గాడ్ సేక్ చెప్పండి. మధుమిత. మధుమిత బాగుంది. వర్ష. ఊరూరుకు ఒక పేరా పాప? వాళ్ళ రూమ్ అంతా వెతికి ఆధార్ కార్డులు సంపాదించాం. మన డార్లింగ్స్ భయపడిపోయి నిజం పేర్లు చెప్పేశారు బావా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇలాంటి చీటింగ్ కేసెస్లో ఎంతవరకు వెళ్తారు? ఎంతవరకు అంటే ఐ మీన్ మీ విక్టిమ్తో మీరు ఎంత దగ్గరగా ఉంటారు, ఎంత దూరంగా వెళ్తారు అని అడుగుతున్నాను. మీతో మేము ఎంత క్లోజ్గా ఉన్నాం? చాచా నెహ్రూ పార్క్, ఐమాక్స్, గోల్కొండ. సారీ, నాకే నా మీద అసహ్యం వేస్తుంది. ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగినందుక? లేదు, అన్ని రోజులు కలిసి ఉండి ఏమీ చేయలేకపోయాను. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. షో కేసులో బొమ్మలా చూసుకున్నాను నిన్ను. మనం ఆ ఒక్క విషయం కొంచెం గట్టి గోకాల్సింది. ఈడాడి పోతుండబ్బా. ఓ, హీస్ థింకింగ్. సూరజ్ పని మొదలు పెట్టేసాడు. వీడే మన టార్గెట్. వీడి మీద కంప్లీట్ సర్వేలెన్స్ ఉంచుదా. మీ యూజువల్ టాక్టిక్స్ ప్లే చేస్తే మనకు చిల్లర మాత్రమే దొరుకుతుంది. మనకు కావాల్సింది పెద్ద అమౌంట్. అన్నిటినీ అనలైజ్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేద్దాం, కానీ త్వరగా చేద్దాం. మనల్ని ఆ డిసిపి పట్టుకుని లోపే ఎస్కేప్ అయిపోవాలి. సో గైస్, షల్ వి స్టార్ట్? It's okay, I'm waiting for my cab. Kya hai usme? Chhod deta hu. Give me my car. Are you sure? Koi baat nahi, just come. Okay. Nice car. Thank you. Baba, manam inni rojulu chesindi olakka, ikkapoi cheyaboyedi olakka. దొరకుండా ఉండాలంటే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. నాకు సూరజ్ ఇంటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలి ఇమీడియట్లీ. ఆ కొంప ఎంత పెద్దగా ఉందో చూసినావా? సౌత్ ఢిల్లీలో సటల్పూర్ అనే ఏరియా ఇది. ఢిల్లీ సిటీ కన్నా 4 degrees టెంపరేచర్ తక్కువ. ఇక్కడ పాష్ ఏరియా, ఉండే తలకాయలన్నీ కూడా వివే అయిపోయి. సూరజ్ గడ్ ఇల్లే 10 acres ఉంటుంది. హైలీ సెక్యూర్డ్ హౌస్. ఆ కొంపలకి వెళ్ళి దొంగతనం చేసుకురావడం అనేది మిషన్ ఇంపాసిబుల్. వాడినే బయటికి తీసుకొచ్చి ఏదో ఒకటి చేయాలి బావా. పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి దొరకలేదు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. వీ హావ్ టు యాక్ట్ ఫాస్ట్. వాడి ప్రతి డీలింగ్ మనకు తెలిసి తీరాలి. దట్ వాస్ గ్రేట్ రైడ్. థాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ. మీరు నంబర్ లేలు. ఓకే. It's 988-511-111. Text me. Okay. Okay? Thank you. All right. Bye. Chalo. Good night. Good night. డైలీ ఇదే టైం నంబర్ తీసుకున్నా. ఖచ్చితంగా ఈరోజు మెసేజ్ చేస్తాడు. ఓ 2 రోజుల్లో ఇన్ఫర్మేషన్ లాగేయచ్చు. యు నో వాట్, ఇది నువ్వు కాదు.
ఈ ముసుగు వెనుక ఒక అమేజింగ్ అమ్మాయి దాగుంది, మీరా. అది నీతో ఉన్న కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైంది. బట్ టెల్ మీ వన్ థింగ్, అవన్నీ దాచిపెట్టి ఇలాంటి లైఫ్ ఎందుకు? ఇదంతా నచ్చ చేస్తున్నావా? యా, నచ్చ చేస్తున్నా. ఇందులో తప్పేంటి? నా లైఫ్ అలాంటిది, అందులో నేను ఫేస్ చేసిన విషయాలు అలాంటివి. అది నీకు చెప్పినా అర్థం కాదు. హోమ్లోంచి బయటికి వచ్చి సొంతంగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ సమాజంలో చాలామంది నన్ను తప్పుగా చూశారు, తప్పుడు పనులకు పిలిచారు. కుక్కతోకెప్పుడు వంకరే కదా. వీళ్ళ బుద్ధి అలాంటిదే కాబట్టి వీళ్ళతోనే ఆడుకుని సర్వైవ్ అవ్వాలనుకున్నాను. ఈ ఎదవలందరినీ ఎదవల్ని చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ సాటిస్ఫాక్షనే వేరు, గిల్టీగా అసలు ఉండదు. ఈ సూరజ్నే తీసుకో, పెళ్ళైందిగా, ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాముందిగా, మరి నా మీదెందుకు ఇలా ఆశపడాలి? తప్పే కదా. అందుకే నేను ఫిక్స్ అయ్యాను. వాడిని మోసం చేయడమే వాడికి బెస్ట్ పనిష్మెంట్. రేపు మన ఇద్దరం షాపింగ్కి వెళ్ళి నీకు ప్యాంట్ కొందామా? వద్దా, ఢిల్లీ చల్లగా ఉంటుంది కదా అని. ఏమంటాడు రా సూరజ్ మేత? పనికొచ్చేది ఏదీ లేదు. వాడికి టెక్స్ట్ చేయి, లీడ్ ఏమైనా దొరకచేమో చూద్దాం. రే బావా, ఇడియందరా పులిహోర ఇట్టగలుపుతున్నాడు. పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి దొరకలేదు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. వాడి డీలింగ్స్ ఏంటి, ఎంత డబ్బు దాచిపెట్టాడు, ఎక్కడ దాచిపెట్టాడు, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలి. వాడి మీద మనం అన్ని వైపులా కన్నే చూస్తాం. ఈ రికార్డు నీ చేతికి పెట్టుకో. చూసే వాళ్ళకి ఇదొక బ్రేస్లెట్ మాత్రం. వాడితో ఉన్న ప్రతి క్షణం ఇది ఆన్లోనే ఉండాలి. వాడు మాట్లాడే ప్రతి మాట మనకు తెలియాలి. నీతో మాత్రమే కాదు మధు, ప్రతీది, ఇంక్లూడింగ్ ఫోన్ కాల్. అవును, ఆ రోజు రెస్టారెంట్లో మాల్దీవ్స్ ఆఫర్ లెటర్ అని చెప్పావు కదా, అదంతా నిజమా? చిచి, అన్ని బిస్కెట్లే. బిస్కెట్లే ఏంది మే? అలా చెప్పినందు వల్లే కదా గోవా ప్లాన్ వేశారు. లేదంటే లవ్ అవుటింగ్ అని పులిహోర కలుపుతూ కూర్చునేవాళ్ళు. అప్పుడు మా పని కష్టం అవుతుంది కదా. సూపర్. మరి మీ నాయన గ్యాంబ్లింగ్ పెళ్లి కథలు చెప్పావుగా. అరే హౌలే, అన్ని అబద్ధాలేరా? నా అనేవాళ్ళు నాకెవ్వరూ లేరు. నేను మధు చిన్నప్పటి నుంచి ఒకే ఆర్ఫనేజ్ లో కలిసి పెరిగాం. ఏంటి ఫీల్ అవుతున్నావా? ఇలాంటి అందమైన అమ్మాయిలు ఆర్ఫనేజ్ లో ఉంటారని తెలుసుంటే నేను చిన్నప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఆర్ఫనేజ్ లో జాయిన్ అయిపోయేవాడిని. మిస్ అయిపోయాను. ఎంత డబ్బుల కోసం మోసం చేసినా కూడా నేను నీకు బాగా గుర్తొచ్చుంటాను కదా. నో. సర్లే, బాగా కాకపోయినా బై మిస్టేక్ అయినా గుర్తొచ్చుంటాను కదా. నో. ఇంత కూడా నో. సర్లే, చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. ఏం చేస్తే ఇది పడుతుందబ్బా, లెట్స్ థింక్. ఏంటి? ఏం లేదు, రెండు రోజులుగా సూరజ్ వైఫ్ ఫాలో చేస్తున్నాను కదా, తను ఎలా ట్రాప్ చేయాలని ఆలోచిస్తున్నాను. అది ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను. Like the chocolate? Yeah. It's white chocolate, you know. Oh. Like really special.
all the way from Switzerland. Mm-hmm. Just for you. Thank you. Sir, phone. Hello. Hol mirdi sentok safar. Ish brashe is didinget. Wazum teful bistunda. Si abens wiz walken. Das reiter guzubanken. Other sees in dotot. Bidisum giswastus in danger. Spion in Valtre. Unsi musi and vurchetan sin. Yin language bawadi. వీడు వాడు అసలేం మాట్లాడుకోలేదా? వచ్చాడు, మొబైల్ ఇచ్చాడు, వీడు మాట్లాడాడు, వాడు తీసుకెళ్లిపోయాడు. నువ్వేం అడగలేదా? ఏదో బిజినెస్ కాల్ అని చెప్పాడు. ఫస్ట్ అది ఏ లాంగ్వేజో కనిపెట్టండి. వాడు ఏం మాట్లాడాడో తెలిస్తే కనీసం మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఆల్బేనియన్. వాడు ఏం మాట్లాడాడో ఇప్పుడు తెలిసిపోద్ది. సూపర్ బా. Yes! ఒక బిజినెస్ డీల్ కోసం కోటి రూపాయల క్యాష్ వాడింట్లో దాచిపెట్టించాడు. కమింగ్ ఫోర్త్ కి ట్రాన్సాక్షన్ పెట్టుకుందామంటున్నాడు. మనకు అప్పటిదాకే టైం ఉంది. దాని తర్వాత డబ్బు వాడింట్లో ఉండదు. మనం ఈ లోపే కొట్టేయాలి. కానీ మనకు 3 రోజులే ఉందిగా. వాడి ఇంటి కాంపౌండ్ వాళ్ళు కూడా మనం దాటలేము. ఇంక ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందంటావా? చేయగలం. ఇది చూడు మీరా, మధు, సూరజ్ ని డ్రాప్ చేసేటప్పుడు ఈ ఫోన్ అతని కార్లో వదిలేసొచ్చు. ఫోన్లో ఉండే స్పై క్యామ్ యాప్ సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేస్తుంది. కెమెరా రికార్డ్ అవుతున్నట్టు ఎవరూ కనిపెట్టలేరు. ఇట్స్ అ హిడెన్ అప్లికేషన్. కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లో వీడియో ఆడియో రికార్డ్ అవుతూనే ఉంటుంది. క్యాజువల్ గా మర్చిపోయినట్టు అతని కార్ డాష్ బోర్డ్ లో వదిలేసి వచ్చి మిగతాదంతా నేను చూసుకుంటాను. మెగాపిక్సెల్ కెమెరా నా నీ టీవీలో. నంబర్ కాల్ చే. హలో. హలో. కౌన్? కౌన్ హై? మేనే మేరా ఫోన్ కహీ ఛోడ్ దియా. ఏ ఇషితా, సూరజ్ జీ, ఆప్కా ఫోన్ హై క్యా? మేనే మేరా ఫోన్ ఆప్కి కార్ మే ఛోడ్ దియా క్యా? థాంక్ గాడ్. కల్ మే ఫోన్ లే లూంగి. ఓకే. హా, కోయి బాత్ నహీ, కోయి బాత్ నహీ. ఓకే సూరజ్ జీ. ఆల్ రైట్, గుడ్ నైట్, సీ యు టుమారో, బై బై. Disgusting. Credit card, sir. You can swipe it anywhere without money, sir. Go cashless, sir. Nahi chahiye, boss.
క్రెడిట్ కార్డ్. ఓ ఆ పక్క ఉన్నాడా? జస్ట్ మిస్, లాకర్ పిన్ నంబర్ చూస్తుంటే మ్యాటర్ ఓవర్. ఛా, మనం పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోయింది. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు. కానీ లాకర్ పిన్ నంబర్ తెలియలేదుగా. దొరుకుతుందిలే, కెమెరా ఆఫ్ చేయరా. డార్లింగ్, ఈ కప్పులో మూత పెట్టండి, చాలా చేదుగా ఉంది. ఏ పోరా, పోతాం. థ్యాంక్ యూ, తీసుకోబో. ఇస్ దందే మే హమ్ టాప్ 5 పొజిషన్ మే హై. కలిచేశాడు. ఫీల్డ్ వర్క్ కరెక్ట్గా చేశారా లేదా? వాడు బిజినెస్ మ్యాన్ అన్నారు, వాడేమో బుల్లెట్ల మీద బుల్లెట్లు దిస్తూ ఉన్నాడు. ఎవడు అసలు? డ్రగ్ డీలర్. డ్రగ్ డీలరా? నిజంగా ఇలాంటి వాడని తెలీదు, అయినా ఎలా కనిపెట్టగలం చెప్పు. ఆ డీల్ కోసం దాచుకున్న డబ్బునే మనం కొట్టేయబోతున్నాం. ఏమన్నావురా, ఎందుకు వచ్చిన మధ్యస్థం ఇది? వాడు మనుషులను పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నాడు. ఫోన్లో ఎప్పుడైనా తెలిసింది, దీన్ని ఇక్కడతో ఆపేద్దాం. అవును, ఆపేద్దా. కానీ మన పనే అక్క. బావా, ఓ డ్రగ్ డీలరు మనుషులను చంపేస్తున్నాడు, వాడి దగ్గర డబ్బులు కొట్టిన సీన్ మనకు లేదు బావా. హీస్ రైట్, మన సేఫ్టీయే మనకి ముఖ్యం. లెట్స్ క్విట్ దిస్ రైట్ నౌ. వేరే ఎవరినన్నా ట్రై చేసి చూద్దాం. యాక్చువల్లీ ఉన్న డబ్బుతోనే ఏదైనా ప్లాన్ చేయొచ్చు. మన దగ్గర అంత డబ్బు లేదు, ఫ్రెష్గా స్టార్ట్ చేసేంత టైం లేదు. సూరజే మార్క్. వాడు వద్దురా సామే. కానీ అమౌంట్ పెద్దదే కదా. ఏంటి పెద్ద అమౌంట్? 1,00,000 రూపాయలే కదా. 5 చూసుకొని 20-20 వేసేద్దాం. 1 కోటి. కానీ 1 కోటి USD, 10 మిలియన్. ఎంతైతే మనకి 1 కోటి USD? ఆ రోజు సూరజ్ ఫోన్ కాలింగ్ డీకోడ్ చేసిన తర్వాత తెలిసింది వాడి దగ్గర అమౌంట్ చాలా ఎక్కువ ఉందని. ఆ రోజు చెప్తే మీరు పానిక్ అవుతారని చెప్పలేదు. ఏదో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అనుకున్నా కానీ డ్రగ్ డీలర్ అనుకోలేదు. ఇప్పుడైనా తెలిసింది కదా, వదిలే. కోట్ల కోసం చూసుకుంటే ప్రాణాలే పోతాయి. అవసరం ఆసిద్? యాక్చువల్లీ రిస్క్ కాదు, నిజానికి ఇప్పుడే మనం సేఫ్. ఇది వాడు ఇల్లీగల్ డ్రగ్ డీలింగ్ కోసం దాచుకున్న నల్ల డబ్బు. ఒఫీషియల్ గా వాడు మనల్ని ఏం చేయలేడు. ప్రాపర్ గా ప్లాన్ చేస్తే ఎంతైనా కొట్టేయచ్చు, ఎవరి దగ్గర కొట్టేయచ్చు. నా ప్లాన్ పక్కాగా ఉంది, సో ధైర్యంగా ప్రొసీడ్ అవుదామా? అవుదాం బావా. 66 కోట్లు వస్తున్నప్పుడు వాడు ఎవడైతే మనకి అయితే అదిరేపల్లి, లేదంటే మదనపల్లి. భయంగానే ఉంది కానీ మిమ్మల్ని నమ్ముతున్నాం. సూరజ్ ఇంట్లోకి వెళ్లాలంటే మనకు వాడి కార్ కావాలి. కార్ కి హ్యాక్ చేసి కార్ లేపేద్దాం. గరాజ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక షట్టర్ ఉంది, దాన్ని మనం బైపాస్. జుజిపి మ్యాటర్ బావా, నైటే చెక్ చేశాను. కార్ కి షట్టర్ కి మధ్య ఒక చిన్న సెన్సార్ ఆపరేషన్ మాత్రమే. కార్ ఇల్లు ఆపగానే ఆటోమేటిక్ గా షట్టర్ తెరుచుకుంటుంది. కేక బావా, చిత్తూరులో కూడా అదే అంటున్నారు బావా. సూపర్. అతని పర్సనల్ స్పేస్ లోకి ఎంటర్ అవ్వాలంటే అతని ఫింగర్ ప్రింట్ కావాలి. లాకర్ ఓపెన్ అవ్వాలంటే సీక్రెట్ పిన్ కావాలి. ఈ రెండు దొరికితే చాలు, పని ఈజీ అయిపోద్ది. అదేలా? సూరజ్ ఇంట్లో ఉన్న లాకర్ కి ఎగ్జాక్ట్ మోడల్. ఈ సౌండ్స్ అన్ని వినడానికి ఒకేలా ఉన్నా షార్ప్ గా గమనిస్తే ఒక్కొక్క కీకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లిసన్, ఇది ఇందులో మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న మొబైల్లో కూడా అంతే. డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ. ఆ సూరజ్ గారి లాకర్ ఓపెన్ చేస్తుండగా మనం ఫోన్లో రికార్డ్ చేసాం గుర్తుందా? ఆ వీడియో నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన కీ ఇస్ ఆడియో ప్యాటర్న్. ఇది ఒక్కో కీది ఒక్కో యూనిక్ ప్యాటర్న్.
ఇప్పుడు లాకర్లో ఉన్న ఒక్కొక్క కీని ప్రెస్ చేసి ఆ సౌండ్ని రికార్డ్ చేద్దాం. వీ విల్ గెట్ 10 డిఫరెంట్ ప్యాటర్న్స్. దాంతో మన దగ్గర ఉన్న 4 ప్యాటర్న్స్ని మ్యాచ్ చేద్దాం. వీ విల్ గెట్ ద పిన్ నంబర్ 0 1 7 3. పిన్ నంబర్ దొరికేసింది. నెక్స్ట్ డబ్బులు కొట్టేసిన ఫ్యూ అవర్స్లో మనం ఈ సిటీ వదిలి ఎస్కేప్ అయిపోవాలి. ఆల్ ఆఫ్ అ సడన్ కనిపించకుండా పోతే దొరికిపోతాం. అందుకే గుజరాత్కి షిఫ్ట్ అవుతున్నామని చెప్పి ఇల్లు వెకేట్ చేశాం. ఇకపై హోటల్ నుండే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. నువ్వు చెప్పినట్టే సురేష్తో మీటింగ్ ఫిక్స్ చేశాను హయాత్లో. మార్నింగ్ 10కి పికప్ చేసుకుంటాడు. ఒక 2 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. దట్స్ పర్ఫెక్ట్. వర్ష, నీ ప్లాన్ చెప్పు. సురేష్ వైఫ్ని షాపింగ్కి తీసుకెళ్తున్నా. ఎక్సలెంట్. ఇవన్నీ కాదు బావా, ఇంట్లోకి ఎలా వెళ్తున్నాం? వాడి కార్లోనే. సూరజ్ ముందు హోటల్లో కార్ పార్క్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న డివైస్ పెట్టుకుని కార్ లేపేద్దాం. అక్కడ నుండి స్ట్రేట్ గా వాడింటికి వెళ్దాం. మన దగ్గర ఉన్న డివైస్ యూస్ చేసుకుని కార్ లేపేద్దాం. సెక్యూరిటీ గార్డ్స్ కార్ చూడగానే గేట్స్ ఓపెన్ చేస్తారు. కారుకి టింట్ గ్లాస్ ఉంటుంది కాబట్టి లోపల ఎవరున్నారో తెలియదు. ఆ గేట్ దాటగానే గరాజ్ షట్టర్స్ వస్తాయి. కార్ లో ఉన్న సెన్సార్ వల్ల గరాజ్ డోర్ ఓపెన్ అవుతుంది. కరెక్ట్. గరాజ్ లో కార్ పార్క్ చేసి డైరెక్ట్ గా సూరజ్ రూమ్ లోకి వెళ్తాం. దానికి ఫింగర్ ప్రింట్ రెడీ. అక్కడ ఉన్నవాడి లాకర్ లో పిన్ నంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. 173. నువ్వు జీనియస్ బావా. క్యాష్ తీసుకోగానే అక్కడ నుండి బయలుదేరేటప్పుడు మీ ఇద్దరికి మెసేజ్ చేస్తాను. ఇమ్మీడియట్ గా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోండి. కార్ ని హైట్ లో పార్క్ చేసిన తర్వాత మళ్ళీ మనం హోటల్కి వస్తాం. క్యాష్ మూట కట్టుకుని చెక్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్? టుమారో ఇస్ ఎ బిగ్ డే. అందరూ వెళ్ళి హ్యాపీగా పడుకోండి. ఫాలో కర్ బావా. వాళ్ళు వెళ్ళాల్సింది ఇక్కడికే. నాకు అర్థం కావట్లేదు, ఏడైపోతున్నారు వాళ్ళు. ఇట్స్ ఎ సర్ప్రైజ్. యు లైక్ ఇట్? నో వర్, ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్. వాడు ఏడైపోతున్నాడు రావుడ. మధు భయపడకు, మేము నీ వెనకాలే వస్తున్నాం. కనపట్లేదు బావా, ఎక్కడికి వెళ్ళాడు చూడు. అట్లా దూరం వెళ్ళిపో. సిటీ నుంచి ఇంత దూరం తీసుకొచ్చాడు అండి. ఏమేరా స్వామిద? ఏం ప్లేస్ రైదా, ఎక్కడికి పోతున్నాడు రావడా? ఇట్
కనెక్ట్ అయింది. వెల్కమ్. తెల్లగడ్డ ఒకటి ఏమేం చేస్తున్నాడురా, మీటూలో వీ నిరికించాల్సిందే. బావా ఇప్పుడు ఏం చేద్దాంరా, ఈ ఏరియా చూసావా అంత తేడాగా ఉంది. గేట్కి ఇంటికి 1 కిలోమీటర్ దూరం ఉంది. ఇప్పుడు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి ఎవడెక్కడ ఉన్నాడో చూసుకుని ఆ కార్ను బయటికి తీసుకొచ్చేసరికి మన దూల తీరిపోతుంది. వద్దు బావా, ఈ ప్లాన్ డ్రాప్ చేసే. బావా మధు లోపల ఉన్నది బావా, మనకి ఏరియా అంత సేఫ్ కాదు, ఎటో ఒకటి మధుని బయటకు వచ్చామని చెప్పి మనం ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. మధు డోంట్ వరీ, ఒక 1 అవర్ ఏదో మేనేజ్ చేయి, వీఆర్ డూయింగ్ దిస్. క్యా హువా? కుచ్ నీ. హావ్ ఏ సీట్. యా. ఒరు స్వామి, వాడు గ్యాంగ్స్టర్ రా, మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, వెళ్ళిపోదాం. ఫోన్ ఇవ్వరా? ఫోన్ ఎందుకురా ఇప్పుడా? ఫోన్ ఇవ్వరా బావా, ఎట్టొకటి చేసి మధుని బయటకు వచ్చామని చెప్పి మనం ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మనకేం తెలియదురా, ఆల్రెడీ ఒకసారి వాడు మర్డర్ చేయడం మనం చూసాం కదరా నాయన. మిస్టర్ క్యాలిస్, గేమ్ ఆడతావా? గేమా బావా, ఏం నీకు ఎగతాళిగా ఉందా? సీరియస్గా ఆడుతున్నా, గేమ్ ఆడతావా? ఏమంటున్నావురా? రే కార్కి హ్యాక్ చేసినప్పుడు తెలిసింది ఇది మిగతా కాస్లా కాదని. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ కార్స్ ఇన్ ద వరల్డ్. దాన్ని బ్రీచ్ చేయడానికి నాకు 2 డేస్ పట్టింది. ఆ టైంలో రీసెర్చ్ చేస్తే తెలిసింది ఈ కార్కి ఒక ఆటోనామస్ కేపబిలిటీ ఉంది. ఆటోనామస్ కేపబిలిటీయా? అంటే కార్ కీనే కాదు, కార్ని కూడా హ్యాక్ చేయొచ్చు. కార్ హ్యాక్ చేయొచ్చా? యెప్, ఇందులో ఒక ఆటో పైలట్ ఫీచర్ ఉంది. So it's possible. పోవా, కార్ని కొట్టాలంటే మన లోపలికి వెళ్ళకర్లేదు, కారే మన దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది గేమ్? ఇప్పుడు చూడు.
తీసుకురా షట్టర్. రే బావ దాక్కురా, వాచ్మెన్ మొహం చూస్తాడు. రే వాళ్ళకి మనం కార్ లో ఉన్నట్టు కనపడదురా. మొహం మొత్తం వాచ్మెన్, వీడు వాచ్మెన్ ఏంట్రా? ఓపెన్ ద డోర్స్. ఇదేంట్రా? కార్ కి షట్టర్ కి మధ్య ఒక చిన్న సెన్సార్ ఆపరేషన్ మాత్రమే. కార్ ఇల్లు ఆపగానే ఆటోమేటిక్ గా షట్టర్ తెరుచుకుంటుంది. నువ్వు కేక బావా. బావా నెట్ లో బాగా చదివాను బావా. అలాగే రాస్తుంది, డోంట్ వరీ, నేను ఫిక్స్ చేస్తానండి. ఎప్పుడైనా డబ్బులు ఉన్న వాళ్ళంతా పెళ్ళాల పేర్లు పాస్వర్డ్గా పెట్టుకుంటారు. వాడి పెళ్ళం పేరంటే అస్మిత. ఎస్, ఇప్పుడు తెరుచుకుంటుంది చూడ. బావా ఎప్పుడైనా బాగా బలిసిన వాళ్ళు ఎవరిని నమ్మరు, అన్ని వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారు. వాడి పేరేంటి? సూరజ్. ఎస్. ఏంట్రా బ్లడీ చీట్! వాడి మీద నమ్మకం లేదు, వాడి పెళ్ళం మీద వాడికి నమ్మకం లేదా? బావా ఇలాంటి సాలిడ్ సౌండ్ పార్టీలు అన్ని వాళ్ళ అప్పాకి పేరు మీద పెట్టుంటారు. వాళ్ళ అప్పాకి ఎవరు? నీ లవరే కదా మాధు. వర్కౌట్ అవుతుంది బావా. లెట్ మీ థింక్. ఒకటే దారి ఉంది, ట్రై చేద్దాం. ఇఫ్ వి లక్కీ వర్కౌట్ అవుతుంది. ట్రై చేయ బావా. మధు చెప్పు. సూరజ్ ఫోన్ అన్లాక్ ప్యాటర్న్ కావాలి. డిడ్ యు సే సంథింగ్? కుష్ని, దిస్ ఇస్ అమేజింగ్. ఐ గాట్ దిస్ ఫ్రమ్ ఇండోనేషియా. కాస్టెడ్ మీ 7 crores. టుక్ ఎ మంత్ ఫర్ ఇట్ టు బి షిప్డ్ హియర్, యు నో. వావ్, ఎక్స్క్విజిట్ పీస్. యు కెన్ డు దిస్ మధు. ప్లీజ్ ట్రై సంహౌ. సెల్ఫీ? సెల్ఫీ? యప్. షూర్? ఇస్కే సాత్. షూర్. మధు లిసన్, నాకు తెలిసి ఇంగ్లీష్ ఆల్ఫబెట్ అయి ఉంటుంది, అది తెలిస్తే చాలు. ఒకవేళ చెప్పలేని ప్యాటర్న్ అయి ఉంటే గనక దానికో దారి ఉంది. ఫస్ట్ డాట్ నంబర్ 1, సెకండ్ డాట్ నంబర్ 2 అలా. మై టర్న్ నౌ. యా షూర్. యా. ఓ లాక్ హో గయా. ఎనిమిది, 5, 1, 9, 6, 2, 4, 7, 3. Like that? ఏసీలో కూడా చెంబట్లు పడుతున్నాయి బావ. సంచిలో కొంచెం ఖాళీ ఉంది, ఇవి కూడా చెల్లిపోదాం. అది ఎప్పుడు చెల్లదంటారో వాళ్ళకే తెలియదు. వదిలే, పెట్రోల్ ఖర్చులు కానీ వస్తాయి కదా బావా. సరే.
బయలుదేరు. యా. ఇస్ ఇట్ కంఫర్టబుల్ మ్యామ్? ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హోల్డ్ దిస్? షూర్. మధు, సక్సెస్. ఓ 15 మినిట్స్ ఒప్పికపట్టు, విల్ బీ దర్. బావా, కేర్ఫుల్. మధు, వేర్ ఆన్ ద వే. స్విచ్ ఆఫ్ చేస్తాను. బావా, ఇప్పుడు మీ రొమాన్స్ కి టైం కాదు. ఇది కొట్టేసిన డబ్బులు తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోవాలి మనం. వేరే ఊరు కాదురా, వేరే దేశానికి వెళ్తున్నాం. ఇంత డబ్బు పెట్టుకుని అబ్రాడ్ వెళ్దామంటావు ఏంటి నువ్వు? ఎయిర్పోర్ట్ లోనే దొరికిపోతాం. అది కూడా ప్లాన్ చేసి ఉంచాను. మీరు రెడీ అయ్యి చెక్అవుట్ చేసి రండి. ఏంటి బాబు, ఫుల్ ట్రాఫిక్ గా ఉంది. ఫీల్డ్ ఎక్కడో చూసినట్టుంది. బావా ప్రతాప్ రా, ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు ఏం చేద్దాం సిడ్? వాడింది బావ, ఏడదాకా వచ్చినాడు. ఓకే, ఇక్కడ నుండి 30-40 కిలోమీటర్స్ లో గాజియాబాద్. బావ నువ్వు రెడీ కదా? రెడీ బావ. అక్కడికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తా. మీరు బైక్స్ తీసుకొచ్చేయండి. అట్ ఎనీ కాస్ట్ విల్ బీ దర్. ఓకే. భయంగా ఉంది. ఎందుకు భయపడతావు? నేనున్నాగా. డోంట్ వరీ బావా, పద. త్వరగా వచ్చే. రే రారా. నువ్వు ఉన్నావు సామి. బేబీ టేక్ కేర్. అలా వెళ్ ఇలా వచ్చేస్తా. గర్ల్స్ బై బేబీ. రే బావా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మనం వదిలి పెట్టకూడదు. ఎస్ టూ. ఓకే. మీరేంటి ఇక్కడ?
సార్, మీరు మీరు వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు కదా బావా. నేను చెప్పలే, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటారని. సూపర్ సార్, సూపర్ సార్. మీరు ఎలాగో కార్ నంబర్ నోట్ చేస్తుంటారు, ఎందుకు వెయిట్ చేస్తున్నారు సార్? ఆ నంబర్ అంటే చెప్పండి, వాళ్ళని సందు కూడా దాటకూడదు సార్. రోజు ఎలాగైనా వాళ్ళు పట్టుకుని తీరాలి. సార్ మీరు చూడలేదా, ఆ ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడే కార్ లో వెళ్ళారు సార్. మీరు చూడలేదా సార్? ఆ వైట్ కలర్ కార్ సార్. వైట్ కార్? అయ్యో అదిగోండి సార్, ఎస్కేప్ అవుతున్నారు సార్. యు గైస్ కమ్ విత్ మీ. సార్ ఫాస్ట్ గా పోండి సార్. రే కార్ ఎట్టలేందిరా. DL1CW3554 వైట్ ఇనోవా రైట్. ఓ సార్ యు ఆర్ లెజెండ్ అంతే. రే నా కలర్ మాత్రం చెప్పాను సార్, నంబర్ కూడా పట్టే సార్. సూపర్ సార్. పోండి సార్, పోండి సార్, పోండి సార్, పట్టుకోండి సార్. సార్ సార్ ఇదే సార్, చెక్ ఇన్ చెప్పండి సార్. దిగండి సార్, ఇంకా లోపలికి వెళ్ళుండరు సార్. రోజు వాళ్ళు సార్ చెప్పిన సత్యం. అదండి సార్, అదండి సార్, రండి సార్. అదిగోండి సార్, రండి రండి సార్. గేట్ నెంబర్ 4 సార్. సార్ 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 కలిసి సార్ బాబా, వాళ్ళే కదా వైట్ టాప్ వాళ్ళే సార్. సార్ అదిగోండి సార్, చెక్ అవుతున్నారు సార్. మీకు కనిపించట్లేదా పక్కన? వాళ్ళే సార్, వెళ్ళిపోతున్నారు సార్. ఏదో పెద్ద ఫ్రాడ్ చేసి ఫారెన్ కి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నారు సార్. I need to check on somebody. Ticket dikhaiye. There's somebody gone there. I need to check on them. Okay sir, your ticket please. I'm a cop from Telangana. Please show me your ID sir. You're asking for my ID man. It's in the car. Aap aaiye. Please aap aaiye. See, try to understand the situation. I have to catch somebody. It's urgent. Can you understand? Sir. Meer pattukuntaru sir. Valli sir. Pattesukondi sir. Aa vidhanga munduku velipondi sir. Ante sir. DCP Pratap Jindabad. Iragadi send sir. హలో, ఎక్కడున్నారు? ఏం ప్రాబ్లం లేదు, ఆల్ ఓకే. సార్ త్వరగా రండి, భయంగా ఉంది. భయపడకండి, అక్కడే ప్రశాంతంగా ఉండండి. ఇంకొక 2 మినిట్స్, ఈలోపు పోలీసులు వచ్చేస్తారు. మామూలు కాదు మీరు, ఢిల్లీ పోలీసు, నేషనల్ మీడియా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సార్ ఏంటి, ఆటలుగా ఉందా? మధు, ఆట అయిపోయింది అమ్మాడి, గేమ్ ఓవర్. సింపుల్ మధు, మీరు లవ్ చేస్తున్నట్టు అబద్ధం చెప్పారు, మమ్మల్ని మోసం చేశారు, మాకు కోపం వచ్చింది, ఈగో బయటకు వచ్చింది, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీరు చెప్పిన అబద్ధాన్ని కాపీ పేస్ట్ చేశాం. మా దగ్గర కొట్టేసిన డబ్బుల్ని మిమ్మల్ని యూజ్ చేసుకుని వడ్డీతో సహా లాగేశాం అమ్మాడి. ఇప్పుడు రివెంజ్ బ్యాలెన్స్ అయింది. దేవుడు ముందు అబ్బాయిలు కష్టాలు పెడతాడు, ఆ తర్వాత సంతోషాలు ఇస్తాడు. కానీ అమ్మాయి ముందు సంతోషాలు ఇస్తాడు, ఆ తర్వాత కష్టాలు పెడతాడు. ఎలా ఉంది? టిట్ ఫర్ టాట్. బా బా బా, లాస్ట్ పంచ్ మధు. ఎప్పుడు స్టైల్ గా ఒక లుక్ ఇస్తావు కదా, ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడు బంగారం. దీనికే షాక్ అయితే ఎలా? చెప్పే, కొట్టేసిన డబ్బులు మొత్తం మా దగ్గరే ఉంది. ఆ బైక్ లో డబ్బులు ఉన్నాయని ఓ ఏదో ప్లాన్ వేసేకండి, అందులో పెట్రోల్ ఉందో లేదో కూడా తెలియదు. ఓకే మధు, టేక్ కేర్, పోలీసు వచ్చే టైం అయింది. నీ అబద్ధాలని బాగా మిస్ అవుతాను. ఎలాగో రేపు పేపర్లో నీ ఫోటోలు వస్తాయి కదా, అవి కట్ చేసి నీ గుర్తుగా దాచుకుంటాలి. ఓకే బాయ్. బాయ్ బంగారం. నువ్వు కౌగిలించుకున్నప్పుడు పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? వి డిజర్వ్ దిస్. చాలా పెయిన్ఫుల్ గా ఉంది, ఎందుకో తెలీదు, నాకు అలానే ఉంది. ఊరికే
బావా, ఈసారి నిజంగా ప్రేమించినట్టున్నారా? కొత్తగా కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. అయ్యయ్యో, అవి మనమిచ్చిన షాక్ వల్ల వచ్చిన కన్నీళ్ళు అనుకుంటా. అంతే, మా దగ్గర ఒక్క పైసా లేదు, మొత్తం బండ్లోనే ఉంది. ఇప్పటికిప్పుడు మీరు ఎస్కేప్ అవ్వాలనుకున్నా డబ్బంతా మీదే. లవ్వే అన్నిటికన్నా ముఖ్యం. ఈ డబ్బులు గిబ్బులు మాకేం అవసరం లేదని ఫిక్స్ అయిపోయా. మామూలు కాదు బావ, మనం మనలాంటి మంచోళ్ళంతా సినిమాలోనే ఉంటారా? మనం ఒక రేర్ పీస్ డూడ్. బావే, బియాండ్ లాజిక్ రా. మొత్తానికి మీరు మంచి లక్కీ ఫెలోస్ మ్యామ్. మనకి మంచి అబ్బాయిలు కొట్టేశారా? దా, ఓ చాగించుకో. కథ క్లైమాక్స్ వచ్చింది, కౌగిలించుకో బంగారం. పెళ్లి చేసుకుందామా? ఎలా వి మీరా, సారీ మధు. నీ మీద ఛార్జ్ షీట్ వేశారు. వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ ప్రతాప్? ఇట్స్ అన్బిలీవబుల్. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఒక ముఖ్యమైన సస్పెక్ట్ని పట్టుకోమనేక మిమ్మల్ని ఢిల్లీకి పంపించింది. అక్కడ సీరియస్ గా సెర్చ్ జరుగుతుంటే దాన్ని వదిలేసి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెక్యూరిటీ బ్రీచ్ చేసి అసలు ఏం చేస్తున్నావు ప్రతాప్? సర్, ఐ వాజ్ ఆఫ్టర్ ఎ సస్పెక్ట్. మన జాబ్ అదే కదా, ఎవ్రీ ఎవిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్ సర్. వాట్స్ ఇట్ స్టాప్ ఇట్ ప్రతాప్. డిపార్ట్మెంట్లో నీ గురించి అందరికి తెలుసు. అప్పుడు ఎప్పుడు జరిగిన చీటింగ్ కేసు అంటగా, అసలు ఆ కేసును ఎందుకు వదలట్లేదు నువ్వు? ఊరుగాని ఊళ్ళో ఇంత పెద్ద రచ్చ చేస్తంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నీకు ఆ కేసు మీద? ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ బిహేవ్ చేసావు నువ్వు. తెలంగాణ పోలీస్ పరువు తీసావయ్యా. This is for you. Really? Truly. Wow. Nachinda. Sorry, Pratap. Department can't help you this time. Nuve edo odi chesi come out of this mess. So. Okay. Sala. क्या हो रहा है ये साले लोग मेरे घर के अंदर? क्या ये सर? इनके कैप में इंफ्रारेड लाइट लगी हुई है जो किसी सीसीटीवी कैमरा चीट करने का एक तरीका है सर. हर एक गाड़ी को चेक करने का ऑफिशियल ऑर्डर भिजवा दिया है. రోజు శాండ్విచ్ శాండ్విచ్ తిందాం అన్నాను బంగారం. ఎరా బావా, అంతే కదా నేను ఏమైంది? ఇకపోయి అసలు మర్చిపోను నీ పేరుని. నా పేరు మధు కాదు. ఐఎమ్ సూర్యకాంతం. సూర్యకాంతమా? సారీ, నేనే చెప్దాం అనుకున్నాను. కేడి, నీ గురించి తెలుసుగా, ఇంకా నిజంగా వేయించుకోలేదు. పడిపోతా, జాగ్రత్త. నువ్వే పెద్ద కేడివి. నీ సంగతి పక్కన పెట్టండి రా, అయస్కాంత కలర్ లో ఉంది. దీని పేరు సూర్యకాంతం అంట. ఊరు మోహన్ రా, మోసపోయాను బావా. రే కాలిగా, నీది కూడా ఎర్రబస్సే.